సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ శ్లోకము ధ్యానం చేసేప్పుడు దీన్ని తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. శ్లోకాన్ని శ్లోకం నోటుకొచ్చి దాని అర్థం కూడా తెలిసి ఆ శ్లోకాన్ని ఒకసారి మనస్సుకి గుర్తు చేసుకుని అప్పుడు ధ్యానాన్ని మొదలుపెట్టినట్లయితే చాలా బాగా ముందుకు సాగుతుంది. తర్వాత ధ్యానంలో ఒక చిన్న కిటుకు ఒకటి గ్రహించాలి. అదేమంటే ధ్యానం అనేది ఎప్పుడో అలా చేయడం మొదలుపెడితే ఎప్పటికో కొంతకాలానికో కొంతసేపటికో ఏదో అవుతుంది అని అలాగా కాదు. మీరు ధ్యానం చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ధ్యానం కిందే లెక్క. ధ్యానానికి చేసే ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో తయారీ, అది కూడా ధ్యానంలో భాగమే. తయారీ వేరు, తర్వాత ధ్యానం వేరు అని అనుకోకూడదు. ఇప్పుడు ఆసనంలో కూర్చున్నారనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఆసనంలో కూర్చున్నాము, ఇంక ధ్యానం తర్వాత ఎప్పుడో వస్తుంది అని అనుకోకూడదు. ఆసనం మొదలుపెట్టిన క్షణం నుంచి ధ్యానం కిందే లెక్క. కాబట్టి కిటికేమంటే ధ్యానం అనేది, ధ్యానం కోసం మనం చేసేటువంటి తయారీ ఏదైతే కలదో దానికంటే వేరుగా ఉండదు అని గ్రహించాలి. కాబట్టి మీరు ధ్యానం చేసే సమయంలో కూర్చుంటారు, చిన్న ఆసనం వేసి కూర్చుంటారు, కూర్చున్న క్షణం నుంచి మీ ధ్యానం ఆరంభమైపోయినట్టే. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ధ్యానంలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ప్రతిదినము కూడా తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఎందుకంటే మనము వేటిని వేటినైతే ఉపయోగిస్తామో వాటిని శుచిగా పెట్టుకుని క్లీన్ చేసి శుచిగా పెట్టుకోవాలి. ఉదాహరణకి భోజనం చేసేప్పుడు ప్లేట్ ఉపయోగిస్తారు, ప్లేట్ భోజనం చేసిన వాటిని క్లీన్ చేసి పెట్టుకుంటారు. అలాగే చేతితో భోజనం చేస్తాం, చేయి కడిగేసుకుని పెట్టుకోవాలి. అలాగే శరీరాన్ని ఉపయోగించి ఇటు అనేక పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి సాయంకాలం ఉదయం స్నానం చేసి శరీరాన్ని శుచిగా పెట్టుకోవాలి. అలాగే మనస్సుని మనం ఉపయోగించి అనేక పనులు చేస్తూ ఉంటాం. మనస్సుతోటి ఆ మననము అంటే సంకల్ప వికల్పాలన్నింటినీ మనం మనస్సుతో చేస్తూ ఉంటాం. కంటితో చూడడము అంటే మనస్సే చూస్తుంది, కన్నుతోటి, మనస్సే చెవితోటి వింటుంది. సో ఈ విధంగా మనస్సుతోటి అనేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు మనస్సును కూడా శుచిగా పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనస్సుని క్లీన్ చేసేటువంటి ఉపాయమే ధ్యానము. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చారనుకోండి, దేహానికి శుద్ధి వస్తుంది, కానీ ధ్యానం చేసే వరకు మనస్సుకు శుద్ధి రాదు. మీరు దేవాలయానికి వెళ్ళి ధ్యానం చేయకుండా వచ్చేసారనుకోండి, మనస్సుకు శుద్ధి రాదు. దేవాలయంలో గంట ఒకటి పెడతారు. ఆ గంట ఎందుకంటే ధ్యానం చేయమని సూచించటం కోసం పెడతారు. గంట కొట్టినప్పుడు ఆ ధ్వని ఓంకారాన్ని పోలి ఉంటుంది. అంచేతనే దేవాలయానికి వెళ్ళే సూకే పండగా 10 సార్లు గంట కొట్టేస్తే అందుకోసం కాదు. అది ఏదో గంట కొట్టేస్తే దేవుణ్ణి నిద్రపోతుంటే నిద్రలేపినట్టు కాదు. గంట ఏమిటంటే దాని నుంచి వచ్చే ధ్వనితోటి మనం ఓంకారాన్ని గుర్తు చేసుకుని ఓంకారాన్ని భావన చేస్తే ఆ ఓంకారాన్ని భావన చేయగానే మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది. ఆల్రెడీ మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మనస్సు దాని మీద పెడితే, పెట్టకపోతే ఎన్ని గంటలు కొట్టినా వేస్తే మనస్సు దాని మీద ఒక చోట కూర్చుని గంట కొట్టి అలా కూర్చున్నట్లయితే ఆ ఓంకారాన్ని గుర్తుకు చేసుకుని ఓంకారాన్ని భావన చేసి అలాగ మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది. ఆ విధంగా ఒక 5 నిమిషాలు కూర్చోగలిగినా కూడా మనస్సు చాలా శుద్ధంగా తయారవుతుంది. కాబట్టి దేహానికి ఇంద్రియాలకి అన్నిటికీ కూడా మనము శుచి ఏర్పాటు చేసుకున్నట్టే మనస్సునికి కూడా శుచిగా పెట్టుకోవాలి. మనస్సును శుచిగా పెట్టుకునే ఒకే ఒక ఉపాయము ధ్యానము. ధ్యానం ఆసనంతో ఆరంభమవుతుంది. ఇది కొంతవరకు నేను కవర్ చేశాను, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆసనము ధ్యానము వాటి యొక్క లక్షణం ఏమిటంటే సమత్వము. ఆ సమ అన్నది ధ్యానంలో మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు
ముందు దేహము సమంగా ఉంటుంది, కాయ శిరోగ్రీవం. ఆ తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా ఉంటాయి. ఆ తర్వాత పెదవులపై చిరునవ్వుతోటి కళ్ళు మూసుకున్నప్పుడు ఈ అక్కడ కళ్ళ దగ్గర కూడా సమత్వం వస్తుంది. ఆ తర్వాత మనస్సులో సమత్వం వస్తుంది. అన్ని లెవెల్స్లోనూ సమత్వాన్ని తీసుకురావటం పేరే ధ్యానము. ధ్యానంలో ప్రధానమైన అంశం అది. తర్వాత ఈ సమత్వం వచ్చిన తర్వాత అప్పటికి ఆసనం స్థిరమైంది. ఇప్పుడు మనస్సు ఇటు అటు చెదిరిపోకుండా ఉండటం. ఒకవేళ చెదిరిపోతే ఇదిగో ఈ మనస్సు చెదిరిపోయింది అనే విషయం మనకి తెలుస్తూ ఉండటం, అది కూడా మంచిది. మనస్సు చెదిరిపోయినప్పుడు కూడా తెలిసిందనుకోండి, అప్పుడు మనకి మనస్సుకి తేడా మనకి స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. సాధారణంగా మనస్సు అలజడి ఆందోళనగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం తెలియకుండా మనం అలజడిలోనూ ఆందోళన యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. అలా కొట్టుకుపోకుండా ఈ మనస్సు చలించింది, ఇటువైపు వెళ్ళిపోయింది అని మీకు తెలుస్తూ ఉంటుంది. తెలిసిన వెంటనే మళ్ళీ జాగ్రత్తగా మనస్సును వెనక్కి తీసుకొచ్చి మీరు ఏకాగ్రం చేసుకుంటారు. దానికోసమని ఈ శ్వాసని పరిశీలించుట, సంప్రేక్ష్య నాసికాగ్రం. ఈ నాసిక యొక్క అగ్రము, ఇది నాసిక, దీని అగ్రము అంటే, అగ్రము అంటే కొన, కొన అంటే ఈ కొన కాదు ఈ కొన, ఈ కొనని చూడటం కష్టం కదా, అందులో కళ్ళు మూసుకుంటారు. ఈ కొన దగ్గర స్పర్శ అది ఏమీ ఉండదు కాబట్టి అది కూడా చూడొచ్చు, అది వేరే. ఈ కొనను చూసే పద్ధతి వేరే, అది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఈ కొన తీసుకుంటాం. ఈ కొనను ఎలా తీసుకుంటారంటే ఒక ట్రయాంగిల్కి, ఒక త్రిభుజం కింద భావన చేస్తాం. త్రిభుజం అనే ముఖ్యం కాదు అక్కడ, ఆ స్పర్శని గ్రహించాలి. మీరు గాలి పీల్చినప్పుడు స్పర్శ ఉంటుంది. ఆ స్పర్శ ఎలా ఉంటుందంటే మామూలుగా మీరు కళ్ళు తెరిచి ఇటు చూస్తున్నారనుకోండి, మీకు ఆ స్పర్శ అనుభవానికి రాదు, ఎందుకంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. మీరు మిగతా పనులు అన్నీ మానేసి మనస్సుని కేర్ఫుల్గా అక్కడ ఏకాగ్రం చేసినప్పుడు మాత్రమే మీకు ఆ స్పర్శ అనుభవానికి వస్తుంది. కాబట్టి అప్పుడే ధ్యానంలో మీరు ఈ స్పర్శను ఎప్పుడైతే భావన చేస్తారో అక్కడే కొంత సూక్ష్మత్వం మనకు అలవాటు. సాధారణంగా మనం చాలా స్థూలంగా అన్నీ పరిశీలిస్తూ ఉంటాం. ఈ స్థూల పద్ధతిని విడిచిపెట్టి సూక్ష్మంగా అంటే చాలా నాజూకుగా ఉండేటువంటి ఆ స్పర్శ ఏదైతే ఉందో అది ట్రయాంగిల్, ఇక్కడ 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 ఈ మొత్తం ఏరియా చిన్న ట్రయాంగిల్ ఏరియా లాగా ఉంటుంది, అక్కడ ఆ స్పర్శని పరిశీలిస్తూ ఉండటం. స్పర్శను పరిశీలిస్తూ ఉంటే మనస్సు ఇటు అటు చెదిరిపోయింది అనుకోండి, మనకు తెలుస్తుంది ఈ మనస్సు ఇటు వెళ్ళింది అని తెలుస్తుంది. అప్పుడేం చేయాలి, మనస్సుని తిట్టుకోకూడదు. మనస్సును తిట్టారనుకోండి, ఈ మనస్సు ఎప్పుడూ వెళ్ళి ఇటు అటు పారిపోతుంది, ఎందుకు పనికిరాని మనస్సు ఇన్ని తిట్టారనుకోండి, దానివల్ల మనస్సులో చలనం తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. కాబట్టి దానివల్ల ఉపయోగం ఏముంది? సో ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడుస్తుంటే వెళ్ళి రెండు ఇంకో రెండు ముత్తారు అనుకోండి, అప్పుడు వాడు ఏడుపు తగ్గుతుందా పెరుగుతుంది? అలా కాబట్టి అలా చేయకూడదు. వాడికి వాడు అడిగింది ఏదైనా ఉంటే ఇస్తే ఏడుపు మానేస్తాడు. అలా ఇవ్వడం కుదరదండి, వాడు సరైనది అడగట్లేదంటే అయితే ఊరుకోవాలి, మాట్లాడు ఊరుకోవాలి. ఊరుకుంటే ఆ ఏడుపు అలా కొంతసేపు కంటిన్యూ అయ్యి అయిపోతుంది. అలా కాకుండా వెళ్ళి వాడిని కొట్టేస్తే మరింత ఏడుస్తాడు. అదేవిధంగా మనస్సు చెలిస్తే ఓహో చెలించింది అని సాక్షి రూపంగా దాన్ని గ్రహించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి మళ్ళీ స్పర్శని పరిశీలించాలి. అంతేగాని మనస్సుని నిందించకూడదు. ఒకప్పుడు మనస్సులో మంచి ఆలోచనలు వస్తాయి, అది కూడా చలనమేక, మంచి ఆలోచన వచ్చినా చలనమే. సపోజ్ దేవుడు గుర్తుకొచ్చాడు అనుకోండి, అది చలనమే. రామనామం గుర్తొచ్చింది అనుకోండి, అది చలనమే. ఇప్పుడు రామనామం కాదుగా చేస్తుంటా, రామనామం చేసేప్పుడు అది చేయాలి, కానీ ఇప్పుడు రామనామం గుర్తొచ్చినా చలనమే. కాబట్టి అటువంటి మంచిది గుర్తు వచ్చినా కూడా ఇది చాలా బాగుంది, మంచిది గుర్తొచ్చింది అని దాన్ని మనం కొనియాడకూడదు. అప్పుడు కూడా ఆ మనస్సును వెనక్కి తీసుకొచ్చేసి ఈ శ్వాస మీదనే పెట్టాలి. కాబట్టి మనస్సులో వచ్చే ఆలోచన మంచా చెడా అనేది ముఖ్యం కాదు. మంచి అయితే మీరు కొనియాడవద్దు, చెడైతే తిట్టవద్దు. మార్పు మనస్సు చెలించింది అంటే తీసుకొచ్చేసి మళ్ళీ వెంటనే ఆ శ్వాసను పరిశీలించుట. ఇది ఈ విధంగా దిశ్చ అనవలోకయన్ అంటే ఇటు అటు చూడొద్దంట. కళ్ళు మూసుకున్నారు కదా, ఇటు అటు చూడడం ఏమిటి అంటే ఈ కను గ్రుడ్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా సెంటర్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు మీకు మనస్సు పూర్తిగా ఏకాగ్రమవుతుంది. ఇగో ఇది మొత్తం స్కీమ్.
ఈ స్కీమ్ ప్రకారం మనం ఇప్పుడు కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఓ నిటారుగా కూర్చుంటాము, చేతులు రెండు ఒడిలో పెట్టుకుని అరచేతులు పైకి ఉంటాయి, ఎడం చేతిలో కుడి చేయి ఉంటుంది, నడుము మెడ తల నిటారుగా ఉంటుంది, తల పైకి ఉండదు కిందకి ఉండదు, జస్ట్ నిటారుగా ఉంటుంది. ఒకసారి కళ్ళని తెరిచి రెండు మూడు సార్లు కళ్ళని బ్లింక్ చేసి ఇలా అప్పుడు సగం మూసుకోవాలి, పూర్తిగా నొక్కేయకుండా హాఫ్ వే, అరమోడుపు కన్నులు అని అంటారు, సగం మూసి ఉంచుతాం. ఇప్పుడు ఆ కనుగ్రుడ్లు రెండు సరిగ్గా మధ్యలో ఉండాలి. చిత్రం ఏమిటంటే అవి మధ్యలోనే ఉంటాయి, కానీ అవి మధ్యలో ఉండాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా వాటిని మనం పరిశీలించాలి. కనుగ్రుడ్లు రెండు మధ్యలో ఉండాలి అని మీరు మనస్సును ఎప్పుడైతే ఆ కనుగ్రుడ్ల మీద ఫోకస్ చేస్తారో అప్పుడు మనస్సు ఇంకా అసలు ఇటు అటు కదలదు, అలాగా కట్టేసినట్టు అయిపోతుంది. చక్కటి ఉపాయం, మనస్సుని స్థిరం చేసేటువంటి చక్కని ఉపాయం, కనుగ్రుడ్లు రెండింటిని కళ్ళకు మధ్యలో ఉంచాలి, ఇటు అటు కాకుండా సెంటర్లో పెట్టాలి, అంతే. ఇంకా కన్ను ఇంకా మనస్సు చలించదు. మీరు మనస్సు చెలించకుండా అలాగ ఎంతసేపైనా ఉండొచ్చు, కనుగ్రుడ్లు రెండు సెంటర్లో ఉండాలి అంటే అది సరిపడుతుంది అసలు మనస్సుని కట్టివేయటానికి. ఇప్పుడు పెదవులపై చిరునవ్వు, నిజానికి పెదవులపై చిరునవ్వు రాగానే మనస్సు ఉల్లాసంగా అయిపోతుంది. మనస్సులో ఏమైనా బెంగలు అవి ఉంటే అవన్నీ పోతాయి అవతల, అలాగే మనస్సులో ఏమైనా కోపం తాపం ఉంటే అవి కూడా చిరునవ్వుని మీరు పరిశీలనగా చిరునవ్వు నవ్విన వెంటనే పోతాయి. ఇప్పుడు మొత్తం ఆసనమంతా కూడా సమత్వాన్ని కలిగి ఉంది, ఆ సమత్వాన్ని ముందు పరిశీలించాలి. మొత్తం దేహం అంతా సమంగా ఉన్నది, నిటారుగా సమంగా ఉన్నది. చూడండి, చేతులు రెండు సమంగా ఇటు అటు సమంగా ఉన్నాయి, అలాగే ముఖం కూడా కళ్ళు చెవులు అన్నీ పర్ఫెక్ట్ సమంగా ఉన్నాయి. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం చూడండి, అవి కూడా సమంగా ఉంటాయి. ఇప్పుడు మనస్సుని చూడండి, మనస్సు సమంగా ఉండాలి. మనస్సుని సమంగా అట్టిపెట్టే ఉపాయమే చిరునవ్వు. మనస్సుకి సమత్వం అంటే ఏమి అంటే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా మనస్సు సమానంగానే ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు బాగా ఆ ఎగిరి గెంతేసేట్లాగా ఉండరాదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయేట్లాగా ఉండరాదు. రెండు అవస్థల ఎందు కూడా నా మనస్సు సమానంగా, ఇంచుమించు సమానంగా ఉంటుంది. అటువంటి శక్తి మనస్సుకి, ఆ సమత్వాన్ని చిరునవ్వు ద్వారా మనం సంపాదించుకోవచ్చు. అంచేతే బుద్ధుని యొక్క ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, సమత్వానికి చిహ్నం అది. అలాగే దక్షిణామూర్తి యొక్క ముఖం మీద కూడా చిరునవ్వు ఉంటుంది. నిజానికి దక్షిణామూర్తిని ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అని వర్ణిస్తారు. చిరునవ్వు ముఖం మీద ఉన్న దక్షిణామూర్తిని నేను ప్రార్థిస్తున్నాను. ఆ చిరునవ్వు మనస్సు స్థాయిలో సమత్వానికి గుర్తు. సమం, ఈ సమత్వానికే యోగము అని పేరు. సమత్వం యోగ ఉచ్యతే. ఎప్పుడైతే ఈ విధంగా ధ్యానంలో నేను ఈ సమత్వాన్ని గుర్తిస్తానో
అప్పుడే నా జీవితంలో యోగము ఆరంభమైపోయింది. సమర్పం యోగ చింత ఇప్పుడు సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, అది మనం అభ్యాసం చేద్దాము. ముక్కు కొనయందు అస్పర్శని గుర్తుపట్టాలి. కంగారేం లేదు, మీకు టైం పడితే పట్టనివ్వండి. మొత్తానికి ఆ సూక్ష్మమైన స్పర్శని చక్కగా గుర్తుపట్టాలి. గాలి పీల్చినప్పుడు మీకు స్పర్శ తెలుస్తుంది, విడిచిపెట్టినప్పుడు కూడా స్పర్శ తెలుస్తుంది. నిజానికి పీల్చే గాలి కొంచెం చల్లగాను, విడిచిపెట్టే గాలి కొంచెం వెచ్చగాను ఉంటుంది. కానీ ఆ తేడా తెలియాలంటే బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మొదటి రోజే ఆ తేడా తెలియదు, కానీ స్పర్శ అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. స్పర్శ అగ్రముదందు కొన ముక్కు కొన ఎందుండే స్పర్శతోటి ఉండిపోవాలంటే ఆ గాలితో పాటుగా లోపలికి గాలిని వెంటాడే ప్రయత్నం చేయొద్దు. గాలిని విడిచిపెట్టేప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది గాలి, అదంతా అనవసరం. కేవలము ముక్కు కొన స్పర్శ, ఇంకేముండదు అంతే. అభ్యాసం చేయగా చేయగా మీ మనస్సు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదిగో ఇది మనస్సు, ఇలా ఆలోచిస్తోంది ఇది అని మనస్సు ఇది అన్నట్టుగా దృశ్యంగా మీకు తెలుస్తూ ఉంటుంది. మనస్సు వేరు, నేను మనస్సు యొక్క సాక్షిని అనే తేడా స్పష్టంగా మనకి అనుభవానికి వస్తుంది. మీరు జస్ట్ ఆ స్పర్శని పట్టుకోవాలంటే బయట నుంచి శబ్దాలు వచ్చినప్పుడు ఈ శబ్దాలు డిస్టర్బ్ చేస్తున్నాయి అని అనుకోకూడదు. ఆ రకంగా మీరు వాటిని నెగిటివ్గా చూసినట్లయితే అదే డిస్టర్బెన్స్ అవుతుంది. ఏ శబ్దాన్ని కూడా మానసికంగా వ్యతిరేకించద్దు, విరోధించవద్దు. ఎటువంటి శబ్దమైనా నాకేమీ అభ్యంతరం లేదు అన్నట్టుగా ఉండాలి తప్పిస్తే దేనిని మానసికంగా వ్యతిరేకించవద్దు. కేవలము స్పర్శని చూస్తూ ఉండాలి. మనస్సు ఆందోళనగా ఉన్న వ్యక్తి ఎక్కువసేపు అలా చూడలేడు. మనస్సులో అలజడి ఉన్నవాళ్ళు ఎక్కువసేపు ధ్యానం చేయలేరు. కాబట్టి క్రమంగా అభ్యాసం చేసి ఆ మనస్సుని ఏకాగ్రం చేసి కేవలం స్పర్శను మాత్రమే చూస్తూ ఉండాలి. తర్వాత ఇలా ఎంతసేపు చూడాలి, విసిగేస్తోంది అని అంటుంది మనస్సు. మనస్సుకి విసిగు అనిపిస్తుంది. మనస్సుకి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం అంటే బాగుంటుంది, ఏకాగ్రంగా కేవలం స్పర్శలో విలీనమైపోయి ఉండమంటే ఇది విసుగు అనిపిస్తుంది మనస్సుకి. అటువంటి ఆ విసుగు ఐడియా రాగానే దానిని కూడా సాక్షిగా చూడటమే అంతే. అంతేగాని
అవును నిజమే విసుగు అని అనుకోవద్దు. సాక్షిగా అది కూడా సాక్షిగా చూడాలి. మళ్ళీ మనస్సును తీసుకొచ్చేసి ఆ స్పర్శని పట్టుకోవాలి. క్రమంగా అభ్యాసం చేయగా చేయగా ఆ విసుగు అనేది పోతుంది. పైగా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం కంటే ఇలా కేవలము శ్వాసని మాత్రమే పరిశీలిస్తూ ఉంటే ఇది చాలా బాగుంది, దీంట్లో ఒక ప్రేమ ఒక రసానుభూతి ఉంది అనే స్థితికి మనం రావాలి. దాన్ని లవ్ చేయాలి ఆ స్పర్శని, ఆ వాయు స్పర్శ ఉచ్ఛ్వాస నిశ్వాసన యొక్క స్పర్శని నేను చాలా ఇష్టపడతాను అనే స్థితికి మనం వచ్చేయాలి. అప్పుడు ధ్యానం అనేది చాలా సరళంగా స్మూత్గా సాగిపోతుంది, బలాత్కారంగా చేస్తున్నట్టు ఉండదు. కేవలము ఆ స్పర్శని మాత్రమే పరిశీలిస్తూ ఉండాలి. చిరునవ్వు ఉండాలి, ఈ స్పర్శ ఇది లైఫ్, ఇది ప్రాణశక్తి, ఇది సకల ప్రాణులలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి, అది ఆ స్పర్శ, ఆ వాయువు, అది ఈశ్వరుని యొక్క రూపం. అది దాని యందు అటువంటి భక్తి భావనతో ప్రేమతో ఆ స్పర్శని పరిశీలిస్తూ ఇంకా ఇలా ఎంతసేపు పరిశీలించాలి, ఆ తర్వాత ఏం చేయాలి, అలాంటివన్నీ అనవసరం. అటువంటి ఆలోచనలు ఏమీ ఉండక్కర్లేదు. అన్నిటినీ వదిలిపెట్టేసి కేవలము ఆ స్పర్శని పరిశీలిస్తూ ఉండాలి. ఒకప్పుడు మనస్సు బాగా ఆందోళనగా ఉన్న సందర్భంలో ఈ స్పర్శను చూసే ప్రయత్నం చేసినా కూడా మనస్సు ఇటు పరిగెడుతుంది. అటువంటిప్పుడు మనస్సుని మరికొంత ఏకాగ్రం చేసే ఉపాయం ఒకటి ఉంది. అదేమంటే గాలి పీల్చేప్పుడు లోపలికి అని, విడిచిపెట్టేప్పుడు బయటికి అని అనుకుంటూ ఆ స్పర్శను పరిశీలించాలి. ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఇన్ అవుట్ అని ఎప్పుడైతే పెట్టారో మనస్సుకి స్పర్శని పరిశీలించడం మాత్రమే కాకుండా మరికొంత పనిని కూడా అప్పచెప్పినట్టు అయింది. అది మీకు అనుభవానికి వస్తుంది. ఆ విధంగా మనస్సుకి కొంత ఇంకొంచెం పని ఎప్పుడైతే అప్పచెప్పామో అప్పుడు మనస్సుకి ఇటు పారిపోవటానికి ఛాన్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ అవుట్ అని అనుకుంటూ ఆ స్పర్శని పరిశీలించాలి. ఇన్ అవుట్ ఎటువంటి శబ్దాన్ని కూడా వ్యతిరేకించద్దు. జస్ట్ ఇన్ అవుట్. ఈ ఇన్ అవుట్ అనేది కేవలము ఒక చిన్న ఉపాయం మాత్రమే. మనస్సు యొక్క ఆందోళన ఎక్కువ ఉన్నప్పుడే అది అవసరం. మామూలుగా మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అక్కర్లేదు. అయితే నేర్చుకోవడం కోసం ఇప్పుడు ఇన్ అవుట్ మనం చేస్తున్నాం.
ఇన్ అవుట్. ఇప్పుడు ఇన్ అవుట్ అది మానేసి కేవలము స్పర్శను మాత్రమే చూడాలి. ఎంతసేపు అయ్యేప్పటికీ ఏది ఇన్ ఏది అవుట్ అనే తేడా తెలియదు, కేవలం స్పర్శ మాత్రమే ఉంటుంది. అంటే అప్పుడు మనస్సు బాగా ఏకాగ్రమవుతున్నట్టు లెక్క. డిస్టర్బ్ చేయలేదు అనే స్థితిలో ఉండాలి. మనం దేనిని వ్యతిరేకిస్తే అది డిస్టర్బెన్స్ అవుతుంది, శబ్దాన్ని వ్యతిరేకిస్తే డిస్టర్బెన్స్ అవుతుంది, వ్యతిరేకించకపోతే డిస్టర్బెన్స్ కాదు. అలాగే మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు వ్యతిరేకిస్తే డిస్టర్బెన్స్ అవుతుంది, వ్యతిరేకించకపోతే అది అడిగిపోతుంది. కాబట్టి డిస్టర్బెన్స్ కాకపోవడం అన్నది మన చేతిలో ఉన్న విషయమే, కేవలము ఆ స్పర్శని చూస్తూ ఉండటమే అంతే. సమంగా నేను దేనిని పని కట్టుకుని ఆహ్వానించను, దేనిని పని కట్టుకుని వ్యతిరేకించను, ఆ సమత్వం మనకు అనుభవానికి వచ్చేస్తుంది. ఆ స్పర్శను అలా పరిశీలిస్తూ ఉండటం. స్పర్శని పరిశీలించటం మానేయాలి. ఒక్కసారిగా మానేయడం కుదరదు, కొంత టైం పడుతుంది. 10 నిమిషం టైం తీసుకుని క్రమంగా స్పర్శ మీద నుంచి మనస్సును తీసేయటం. ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి. మీరు సుమారు 20 నిమిషాలు చేశారు మెడిటేషన్. ఈ మెడిటేషన్లో ఉన్న రహస్యం ఏంటంటే మీకు టైం తెలియదు, ఎంతసేపు చేసాము అనే టైము మీకు తెలియదు. కాలం తెలియలేదంటే అర్థం కాలానికి అతీతంగా వెళ్ళారు. తర్వాత ఎక్కడ ఉన్నాము అనే ఆ దేశభావన కూడా రాదు, అంటే దేశానికి అతీతంగా వెళ్తారు. దేశానికి అతీతంగా కాలానికి అతీతంగా వెళ్ళి ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఆ సద్రూపంగా ఉండిపోతారు. జస్ట్ అలా ఉండడం, ఉండడం, తనను తాను తెలుసుకుంటూ ఉండడం, అంతే, అలా ఉండిపోతారు. ఇది దీనివల్ల చాలా గొప్ప ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా మనస్సులో అలజడి ఆందోళన ఉన్నవారికి ఇది రామబాణం వంటిది, మనస్సు స్థిరపడుతుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషను ఇది అభ్యాసం, రోజు కనీసం 15 నిమిషాలు ఉదయం 15 నిమిషాలు సాయంకాలం 2 సార్లు తక్కువ కాకుండా అభ్యాసం చేసి ఆహార నియమాలు ఇవ్వకుండా ఉంటాయి. మీరు ఆహార నియమం లేకపోతే మీరు చేయలేరు ఈ మెడిటేషన్. మీకు ఇక్కడ కూర్చొని చేస్తారు, అసలు మీరు మెడిటేషన్ చేయగలిగారు అంటే మీరు చాలా అడ్వాన్స్డ్ సాధకులనే అర్థం. మామూలుగా మీరు రోడ్డు మీద వెళ్ళి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయమంటే చేయలేడు, ఊరికే మనస్సు ఏదో పిచ్చి పిచ్చిగా తిరుగుతోంది, అసలు కూర్చోలేరు. స్థిరత్వం, కూర్చోవడానికి కూడా స్థిరంగా ఉండాలి కదా,
అంత స్థిరత్వం ఉండదు. కూర్చోలేరు, ఏదో గాలివాటంగా వచ్చి అక్కడ 5 నిమిషాలు కూర్చొని లేచక్కపోతారు. ఈ కెనాట్ సీట్. అలాంటిది కూర్చోవడమే కష్టమైనప్పుడు మనస్సును 15 నిమిషాలు ఏకాగ్రం చేయటం, అది మీరు చేయగలిగారంటే మీకు ఆ శ్రవణం అది బాగా చేస్తున్నారు కాబట్టి చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఆ విధంగా అభ్యాసం చేసి ఈ విధంగా మీరు కొద్ది రోజులు చేసేప్పటికీ మీకు ఆ గాఢత, ఆ లోతు, ఆ అబ్సార్ప్షన్ అంటారు, బాగా నిమగ్నమై ఉండుట, దాంట్లో విలీనమై ఉండుట అనేది మీకు అలవాటు అవుతుంది. అయితే దీంట్లో ఒక చిన్న పక్కదారి ఒకటి ఉంది, అదేమిటంటే నిద్ర వస్తుంది. ఎందుకంటే నిద్ర వచ్చిందంటే అదేమీ చెడ్డ లక్షణం కాదు, ఇది మంచి లక్షణమే. ఎందుకని మనస్సు అలజడి ఆందోళన తగ్గిందనమాట, అందుకోసమే నిద్ర వచ్చింది. లేకపోతే నిద్ర ఎందుకు వస్తుంది? కాబట్టి మనస్సు అలజడి ఆందోళన తగ్గడం వరకు బాగుంది. అలజడి ఆందోళన తగ్గి అలాగా తెలివిగా ఉండిపోతే దానిని సత్వగుణము అని అంటారు. అలజడి ఆందోళన తగ్గి కునికిపాట్లు వచ్చేస్తే, నిద్రలోకి వెళ్ళిపోతే దానిని తమో గుణము అంటారు. అలజడి ఆందోళనకి రజోగుణము అని పేరు. మీ మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది, మన మనస్సుకు మనకు తెలుస్తూ ఉంటుంది. అది మనం మన మనస్సును మనం తెలుసుకోవటం అనేది అది ఒక అభ్యాసం, చాలా అవసరం. అలా ఎప్పుడైతే మీరు మనస్సుని తెలుసుకుంటూ ఉంటారో అప్పుడు ఆ మనస్సు క్రమంగా శుద్ధమవుతుంది. దాంట్లో ఉండేటువంటి రాగద్వేషాది దోషాలన్నీ కూడా క్రమంగా నశిస్తాయి. అప్పుడు ఈ చేస్తున్న శ్రవణానికి అది బలం పడి మీ మనస్సు శుద్ధమవుతుంది. అటువంటి శుద్ధమైన మనస్సులో ఈశ్వరుని యొక్క అనుభవం కూడా కలుగుతుంది. అదేమీ అంత అసంభవమైన విషయం కాదు. మనకు ఆ శ్రద్ధ ప్రేమ ఉండి మనం అభ్యాసం చేసినట్లయితే తప్పనిసరిగా ఈశ్వరానుభవం తనలో తనకు అనుభవానికి వస్తుంది. ఆత్మస్వరూపం తప్పకుండా అనుభవానికి వస్తుంది. సో ఇందాక నేను చెప్పాను, రోజు అభ్యాసం చేసినట్లయితే బీపీ ఉండదు, బ్లడ్ ప్రెషర్ అలాంటివి ఉండవు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఇంకా రావు. ఒకవేళ వస్తే పోతాయి, బీపీలోవి పోతాయి. వాటి గురించి ఊరికే ఇంక డాక్టర్లకి, అసలు బీపీకి దానికి డాక్టర్లు మందులు సొల్యూషన్ కానే కాదు. ఎందుకంటే మీరు ఏదైనా అవసరమైతే వెళ్ళి వేసుకుంటారు, నేనేం కాదని అన్నాను, కానీ అది పరిష్కారం కాదు. ఎందుకంటే ఇంకా బతుకున్నంతకాలం వేసుకోమని చెప్తారు వాళ్ళు, అదేం పరిష్కారం అవుతుంది? కాబట్టి బీపీ వల్లనే ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్ని చక్కగా అభ్యాసం చేస్తుంటే మీ బీపీ అవతలకి పోతుంది కొద్ది రోజులు. దీనికి తోడు కొంచెం ప్రాణాయామం అవి జత చేస్తే ఇంకా కూడా మంచి ఫలాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషను ఇది ప్రాణాయామం కాదు, ఇది ప్రాణ వీక్షణము. ప్రాణాన్ని సాక్షిగా చూడడమే ఉంది, కానీ దీంట్లో ప్రాణాన్ని నియంత్రించటం లేదు. ఆయామము అంటే సాగదీయడం, దీంట్లో మీరేం సాగదీయరు, ఎలా ఉందో అలా ఉంటుంది అంతే, ఊరికే చూస్తారు అంతే. ఇది కూడా ప్రాణాయామము చాలా విలువైనది, కానీ ప్రాణవీక్షణము ఇంకా విలువైనది. ప్రాణాయామం కంటే కూడా దీని యొక్క విలువ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇది మీరు అభ్యాసం చేయాలి. తర్వాత మనం ఏం చేస్తామంటే జీవితంలో చాలా దృఢ తీవ్రమైన రాగద్వేషాలతో బతుకుతూ ఉంటాం. ఆఖరికి ఇంట్లో కూడా, ఇంట్లో ఒకే ఇంట్లో ఉన్న సభ్యులు కూడా ఒకళ్ళలో ఒకళ్ళు కలహించుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేక భావాలు పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. మనస్సు చాలా ప్రశాంతంగా అయిపోవాలి. ఈ ప్రాణవీక్షణం చేసినట్లయితే మనస్సు అలా తయారవుతుంది. మనకి మనస్సుకి స్థితి ఎటువంటి స్థితి రావాలంటే మనని వ్యతిరేకించే మనిషిని కూడా మనం హృదయపూర్వకంగా ప్రేమించగలిగే స్థితి వచ్చేసి, అది మనస్సు యొక్క శుద్ధి అంటే అది శుద్ధి. అంతఃకరణ శుద్ధి అంటే అది. అంటే మన తిట్టినవాడు, మనకు అపకారం చేసిన వాడు వచ్చి నిలబడితే ఏమో బాగున్నావా, ఆరోగ్యం ఎలా ఉన్నామా, సుఖంగా హాయిగా ఉంటున్నావా లేదా, నేనేమన్నా నీకు సేవ చేయగలనా, నా వల్ల ఏ ఉపకారం ఉంటే చెప్పు అని ప్రేమగా, దిఖావట్టు కోసం కాదు, ప్రేమగా. మన ఆరంభంలో దిఖావట్టు ఉన్నా పర్వాలేదు, ప్రేమగా మీరు శత్రువుకైనా సరే ప్రేమగా మీ వంతు సహాయం మీరు చేయగలిగిన రోజుని మీ మనస్సు శుద్ధమైనట్టు లెక్క. అంతవరకు మనస్సు శుద్ధమైనట్టు కానే కాదు. కాబట్టి ఆ విషయాన్ని మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, శ్రవణం చేస్తూ, మహాత్ముల యొక్క సంగం చేస్తూ, ఎందుకంటే మహాత్ముల దగ్గర ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల యొక్క సన్నిధిలో ఆ మహిమ ఉంటుంది. మహాత్ములు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనస్సు ఇటు అటు చల్లాచెదరుగా ఉన్నా, హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు పిల్లలందరూ బుద్ధిమంతుల్లో ఉన్నట్టుగా మన మహాత్ముల సన్నిధిలో మనస్సుకు ఆ పవిత్రత వస్తుంది, ఆ వాతావరణంలో ఆ పవిత్రత వస్తుంది. కాబట్టి సత్సంగాన్ని చేస్తూ
ధ్యానాన్ని ఇప్పుడు చేసినట్టుగా కొద్ది రోజులు చేసినట్లయితే మీ మనస్సులో చాలా అద్భుతమైన మార్పు వస్తుంది. అదే రిలిజియన్ అంటే అదే. ఇప్పుడు మనస్సులో వచ్చే శుద్ధి పేరే రిలిజియన్. రిలిజియన్ అంటే ఏదో పైకి వేషాలు వేయటం, డ్యాన్సులు చేయటం, లేకపోతే బాణాసంచా కాల్చడం ఇది కాదు, లేదా ఊరేగింపులు చేయటం, ఏదో వాటికి ఉండే విలువ వాటికి ఉంటుంది. అవి అవుటర్ డిస్ప్లే అంటే బయటికి మనం ఏదో మనం చేసి పూజలో బయట 10 మందికి తెలిసి ఇట్లా చేస్తున్నారు మంచిదే, కానీ అసలైన రిలిజియన్ అంటే ఇదే. తన మనస్సులో తాను ఏకాగ్రంగా ఉండి తన తన ప్రాణశక్తిని తాను దర్శిస్తూ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని పవిత్రంగా ఉండటం, అది రిలిజియన్. ఔటర్గా వేసి వేషం ఎలాంటి వేషం వేసినా పర్వాలేదు, వేషం ఫలానా వేషమే వేయాలి అనే రూల్ ఏం లేదు. ఏ వేషం వేసినా వేయకున్నా మనస్సు మాత్రం స్వచ్ఛంగా ఉండాలి. దానికి ఇది ఒక్కటే ఉపాయము. మంచిది. తర్వాత శ్లోకం అందాము. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత్ మత్పరః. ఇప్పుడు ఈ పై శ్లోకంలో చెప్పిన మెడిటేషన్ మనకి సత్ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఈ శ్లోకంలో చెప్పినటువంటి వాల్యూస్, జీవన మూల్యములు మనం శ్రద్ధగా మన జీవితంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎప్పుడైనా మీకు అనుభవం కూడా తెలుసుకోవచ్చు, అనుభవపూర్వకంగా కూడా తెలుస్తుంది. సపోజ్ మీరు మీకు మెడిటేషన్ చేసుకునే టైం ఉదయం 7 గంటలకి మెడిటేషన్ చేసుకోవాలనుకున్నారనుకోండి, పొద్దున 6 గంటలకి లేదా సాయంకాలం 6 గంటలకి మెడిటేషన్ అయితే 5 గంటలకి ఇంట్లో వాళ్ళతోటో పక్కింటి వాళ్ళతోటో ఎవరితోటో మీరు చిన్న దెబ్బలాడారనుకోండి, సపోజ్ మాటామాట అనుకున్నారనుకోండి, అప్పుడు మాటామాట అనుకునే 5 గంటలకి 6 గంటలకి వెళ్ళి మెడిటేషన్లో కూర్చుంటే మీకు ధ్యానం కూడా మీకే తెలుసుకోండి అంతే. ఇప్పుడు అజీర్తి చేసిన వాడికి ఎదురుకుండా పళ్ళెం పెట్టారనుకోండి అన్ని పదార్థాలతో, వాడు ఆ పళ్ళెంకి చూసి అబ్బా అన్నీ బాగున్నాయని చెప్పేసి కలుపుకుని నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? తినలేడు, వెళ్ళదు. ఏదో నాకు కావాల్సినవి, నేను ఇష్టపడేవి అనుకుని ఇంకో ముద్ద తినడానికి ప్రయత్నం చేసినా ఏమంటాడంటే ఇంక వద్దు నాకు ఒంట్లో బాగులేదు నేను తినలేనని పక్కన పెట్టేస్తాను. అలాగే మనస్సులో కలహము, ద్వేషము, లేకపోతే తీవ్రమైన ఆసక్తి ఉన్నట్లయితే అలాంటి మనస్సుతో మీరు మెడిటేషన్ అసలు కూర్చోనే లేరు. మీరు ఒకవేళ ఏదో అలవాటు ప్రకారం మనస్సు గట్టిపరుచుకుని కూర్చున్నా మీరు ఎక్కువసేపు కూర్చోలేరు, మనస్సు నిలబడదు. కాబట్టి మెడిటేషన్ అంటే అదేదో దేవుడు దేవాలయానికి వెళ్ళి గంట కొట్టినట్టు కాదు. దేవాలయానికి వెళ్ళి గంట కొట్టాలంటే టైం ఉన్నా టైం లేకపోయినా ఓసారి టైం చేసుకుని అలా వెళ్ళి అలా గంట కొట్టలేచక్కరవచ్చు. తిరుపతి వెళ్ళాలనుకోవాలి, సెలవు లేకపోయినా ఏదో బాస్కి చెప్పి లేకపోతే సిక్ లీవ్ సర్టిఫికేట్ ఏదో సంపాదించి ఏదో ఇంటి పెట్టి ఏదో కింద మీద పడి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకు చక్కరవచ్చు. ఎంత కష్టమైనా ఎంత రష్ ఉన్నా కూడా చేసుకు చక్కరవచ్చు, అవన్నీ తేలిక. కానీ మనస్సులో రాగద్వేషాలు గట్టిగా పెట్టుకుని ధ్యానంలో 5 నిమిషాలు కూర్చోవడం కూడా కష్టం. ధ్యానం అనేప్పటికీ చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఎలాగంటే ధ్యానాన్ని శ్రీరామకృష్ణుల వారు దేంతో పోల్చారంటే సూది బెజ్జంలోకి దారం పెట్టడం లాంటిది అన్నారు. సూది బెజ్జంలోకి దారం పెట్టేప్పుడు ఆ దారానికి చిన్న ఏసులు కింద ఉంటాయి చూడండి, ఫైబర్స్ అంటారు వాటిని, ఏమంటారు ఏసు అని అంటారా, చిన్న చిన్న పోగులు, చిన్న చిన్న పోగుల కింద పైకి ఇటు అటు వేళ్లాడుతూ ఉంటాయి. అది చిన్న పోగు, దారం సన్నగానే ఉంటుంది, అంతకంటే సన్నగా ఉంటుంది ఈ పోగు. అలాంటి పోగు ఒక్క పోగు ఉంటే మీరు ఇలాగ పెడితే దాంట్లో వెళ్ళదు, ఈ పోగు అడ్డు వస్తుంది. ధ్యానం అలాంటిది. కాబట్టి 5:30కి మీరేమో పక్కింటి వాళ్ళతో దెబ్బలాడారనుకోండి 5:30కి, 6 గంటలకి ధ్యానం చుట్టి నడవదు. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉండాలంటే జేబులో రూపాయలు 10 పోయినా నష్టం లేదు, ధ్యానం చేసుకునేటువంటి అవకాశం పోకూడదు. ఎదరవాళ్ళు మన మాట అనేసి అవమానం చేసినా ఏం పర్వాలేదు, అంతట్లోకి నష్టమేం లేదు. కానీ మనం ధ్యానం చేసుకునేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి, ధ్యానం ఒకసారి మన జీవితంలో ప్రవేశిస్తే
మనకి ఇంకా రాగద్వేషాలకి చోటు ఉండకూడదు. ప్రేమించాలి, రాగం ఉండదు. ఇప్పుడు వస్త్రం ఉందనుకోండి, వస్త్రం మామూలుగా సింపుల్గా వస్త్రాన్ని కావలసిన వస్త్రాలని మనం తీసుకుంటాము, వాటిని ధరిస్తాము, వాటిని శుచిగా అట్టి పెట్టుకుంటాం అంతే. అంతేగాని ఫ్యాషన్ల వెనకాల పడితే దాన్ని రాగము ఉంటారు. నేను ఇంకేదో చిన్న దృష్టాంతం చెప్పాను, ఫ్యాషన్ల వెనకాల పడ్డారనుకోండి, ఈ ఫ్యాషన్ల వెనకాల పడ్డవాళ్ళని ఎవరినైనా మీరు ధ్యానంలో కూర్చోబెట్టితే నాకు చెప్పండి, నేను వచ్చి చూస్తాను ఎలా ఉంటుందో ధ్యానం. ధ్యానమే ఉండదు. ఫ్యాషన్లు కావాలి, ధ్యానము కావాలంటే ఉండదు. ఎందుకంటే ఫ్యాషన్లు అంటే ఏమిటి, ఒక పద్ధతిలో డ్రెస్కి, ఒక పద్ధతిలో హెయిర్ స్టైల్కి, దాని మీద వీడికి బాగా తీవ్రమైన ఆసక్తి ఉంది అని అర్థం. అది ఫ్యాషన్ అంటే. ఒకవైపు మనస్సులో ఆసక్తి ఉండి ఇంకోవైపు మీరు ధ్యానం చేస్తారంటే అది పని, ఆ పని అవ్వదది. అలాగే ద్వేషము అని ఒకటి ఉంది. ద్వేషము అంటే అనేక రకాలు ఉంటుంది ద్వేషం. ఇప్పుడు కొంతమందికి గ్రీవెన్స్లు ఉంటాయి. గ్రీవెన్స్ అంటే ఏమిటి, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, అప్పుడెప్పుడో నేను మీ ఇంటికి వస్తేనేమో నన్ను పలకరించలేదు, పైకి చెప్పకపోవచ్చు అనే, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, వెళ్తే నన్నేమో మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, అలాగా అయ్యో తప్పు కదా అలా చేయకూడదు, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా రెండు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వాలి కానీ అలా చేయకూడదు, కరెక్టే. కానీ ఎప్పుడు జరిగింది, ఎప్పుడంటే మూడు నెలల క్రితం జరిగిందంటే 3 నెలల నుంచి ఇంకా అలా మనస్సులో పెట్టు కూర్చున్నారా, దాన్ని ద్వేషము ఉంటారు. అంతసేపు మనస్సులో ఉంది అంటే అసలు మనస్సులో ఎలా ఉండాలంటే అసలు ఎక్కువసేపు ఏది ఉండకూడదు. ఎక్కువసేపు అది ప్రశాంతాత్మ అని వ్యాఖ్యానం చేస్తున్నాను, నేను ఏదో కథ చెప్తున్నాను అనుకున్నారు. ప్రశాంతాత్మ అని ఉంది మాట అక్కడ. ఆ ప్రశాంతాత్మకి కింద నా దగ్గర సంస్కృతంలో చాలా గొప్ప వ్యాఖ్యానం ఒకటి పుస్తకం ఉంది, ఒకటి నా దగ్గర ఉంటుంది. సంస్కృతం కొంచెం ప్రౌఢ సంస్కృతం ఉంటుంది, శంకరానందీయ వ్యాఖ్య అంటారు కానీ ఆయన బాగా రాస్తారు. ఏది రాసినా ఆయన ఏమంటారంటే రాగద్వేషములు లేకుండా ఉండాలి అంట. ప్రశాంత అంటే అది. రాగద్వేషములు లేకుండా ఎలా ఉంటుంది అంటే ఏ అంశాలు మనస్సులో రాగాన్ని అంటే ఆసక్తిని కలిగిస్తాయో వాటికి దూరంగా ఉండడం, ఏ అంశాలు ద్వేషాన్ని పెంచి పోషిస్తాయో వాటికి దూరంగా ఉండడం అని ఆయన పెద్ద లిస్ట్ కింద రాసుకొచ్చాడు. అది మీకు చెప్తున్నా. మనస్సు ఎలా ఉండాలంటే చూడండి ఎలా ఉండాలో చెప్తాను. మీరు కత్తి తీసుకుని రాయి మీద కొట్టారనుకోండి, కొడితే రాయి మీద గీత పడుతుంది, పడిందనుకోండి. ఏం కత్తి తీసుకుని కొడితే ఒక గీత పడుతుంది, కత్తి పాడైపోతుంది బట్ స్టిల్ ఒక గీత పడుతుంది. ఆ గీత ఎప్పుడు చెరిగిపోతుంది? చెరిగిపోతుంది. ఒకవేళ చెరిగిపోతే ఈ రాయి ఏ సముద్ర తీరంలోనో పడేసట్టు పెడితే దాని మీద నీళ్లు గాలి వీచి 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 ఓ 1000 సంవత్సరాలకి ఆ గీత చెరిగిపోతుంది. ఏమండి, అదే గీతని, కత్తితోటి గీతని మీరు నీటి మీద కొట్టారనుకోండి, కత్తితో నీటి మీద కొడితే గీత పడుతుంది, గీత పడుతుంది. కానీ ఆ గీత చెరిగిపోవడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్, 1 సెకండ్ అయ్యేప్పటికీ ఆ గీత చెరిగిపోతుంది. ఏమండి, తర్వాత అదే కత్తి పుచ్చుకుని గాలిలో కొట్టారనుకోండి, గీత పడుతుంది. కానీ నీటి మీద పడ్డ గీత చెరిగిపోయిన దానికంటే కూడా ఇంకా వేగంగా చెరిగిపోయింది. అసలు పడ్డట్టే తెలియదు, పడుతుంది పడ్డట్టే తెలియదు. ఆ పడ్డ గీత కూడా 1/1000 వంతులో చెరిగిపోతుంది. తర్వాత కత్తి పట్టుకుని ఆకాశంలో కొట్టారనుకోండి, ఆకాశం గీత పడదు, చెరిగేది అక్కర్. ఆ విధంగా ఎవరైనా ఓ మాట అంటే అది మనం 3 నెలలు గుర్తుపెట్టుకున్నాం, 6 నెలలు గుర్తుపెట్టుకున్నాం. వాళ్ళు అనకూడదు ఆ మాట, తప్పు మాటే అన్నారండి, తప్పు మాటే. నేను ఒప్పుకున్నా, వాళ్ళు ఏదో కరెక్ట్ అన్నారని నేను అన్న, వాళ్ళు అన్న తప్పు మాటే. కానీ ఆ అన్నమాట నువ్వు ఎంతకాలం గుర్తుపెట్టుకున్నావు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క అంతఃకరణ శుద్ధిని మనం అంచనా వేయచ్చు. అది ఎంతకాలం గుర్తుపెట్టుకున్నావా అంటే మన మనస్సులో శుద్ధి తక్కువ ఉంటే మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా, చిన్నపిల్లలు దెబ్బలాడుకుంటారు, గోటికాయలు ఆడుకునేప్పుడు అప్పుడు దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకున్న 2 నిమిషాల్లో మర్చిపోతారు వాళ్ళ దెబ్బలాట గురించి, 2 నిమిషాల్లో మర్చిపోతారు. మర్చిపోయి అసలు మళ్ళీ ఎప్పుడు దెబ్బలాట అవ్వలేదు అన్నట్టుగా ఉంటారు. వీధిలో కుక్కలు ఉంటాయి చూడండి, అప్పుడప్పుడు అవి దెబ్బలాడుకుంటాయి, ఖర్చుకుంటాయి, అరిచేసుకుంటాయి. మీరు పరిశీలించండి, 1-2 నిమిషాలు ఒకదాంతో ఒకటి దెబ్బలాడేసుకుంటాయి.
ఎవరిది వేటి దారిని అది వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి మేము దెబ్బలాడుకున్నామనే గుర్తే పట్టుకున్నాం, మర్చిపోతాం. నేను నిజానికి ఒక పాండ్, ఒక సరస్సు ఒడ్డును కూర్చున్నాను ఇక్కడ న్యూజెర్సీలో అమెరికాలో. ఆ సరస్సులో ఈ బాతులు ఇలాగ ఇటు అటు అటు ఇటు సంచారం చేస్తూ ఉన్నాయి ప్రశాంతంగా. ఓ 10 బాతులు 20 బాతులు ఉన్నాయి. ఒకే చోటకి 2 బాతులు వచ్చాయి. ఏదో చేపో ఏదో ఉందో అక్కడికి వచ్చాయి. వచ్చి దెబ్బలాడుకున్నాయి. వాటికి కూడా టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటుంది. నా స్థానంలోకి నువ్వు వచ్చావు, నీ స్థానంలోకి నేను వచ్చాను అన్నట్టుగా దెబ్బలాడుకుంటాయి అవి కూడా. అలా 2 దెబ్బలాడుకున్నాయి. ఆ దెబ్బలాడుకోవడంలో ఎలా దెబ్బలాడుకున్నాయంటే ముక్కుతోటి దీన్ని అది దాన్ని ఇది పొడుచుకున్నట్టుగా దెబ్బలాడుకున్నాయి. ఎప్పుడైతే దెబ్బలాట వచ్చిందో ఒక బాతుకి 2వ బాతు మీద కొంత పవర్ ఎక్కువ ఉండడంతో ఆ బాతును ఎగ్గేస్తుంది, 2వ బాతు పక్కకి పోతుంది. వెంటనే ఆ బాతులు ఏం చేస్తాయంటే ఈ దెబ్బలాట ఎంతసేపు ఉందంటే 30 సెకండ్లు ఉంది. నేను పరిశీలించాను. ప్రకృతిని పరిశీలించడం కూడా అవసరం. ప్రకృతిని ఎవడు పరిశీలించగలడో తెలుసునండి. ఎవడు మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వాడే పరిశీలించగలుగుతాడు. ప్రశాంత ఆత్మ, ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సు అని అర్థం. ప్రశాంతమైన మనస్సు గలవాడు. నేను జాగ్రత్తగా పరిశీలిస్తున్నా ఈ బాతులు ఏం చేస్తున్నాయా. అవి దెబ్బలాడుకున్నాయి. దెబ్బలాడుకుని సరిగ్గా 30 సెకండ్లు దెబ్బలాడుకున్నాయి. తర్వాత విడిపోయాయి. ఒక బాతు వెనక్కి వెళ్ళిపోయింది, ఈ బాతు అక్కడ ఉండిపోయింది. ఈ 2 బాతులు కూడా ఏం చేసాయంటే ఆ రెక్కలను ఇలా విదిపోయావు సార్. విదిపేసి మళ్ళీ మామూలు అయిపోయాయి. ఇంకా మళ్ళీ అసలు దెబ్బలాటే లేదన్నమాట. ఆ రెక్కలు ఎందుకు విదిపోయాయంటే, ఇలా ఎందుకు విదిపోయాయంటే, ఏదో నీళ్ళని దులిపినట్టుగా అనిపిస్తుంది. కానీ నాకేమనిపించిందంటే వాటికి ఆ కలహం ఏదైతే కొంతసేపు ప్రకటించాయో ఆ కలహాన్ని ఆ రకంగా అవి దులిపేసుకున్నాయి అని అనిపించింది. అవి మళ్ళీ వాటి మొత్తం జీవితంలో మళ్ళీ ఎప్పుడు గుర్తుండదు వాటికి మనం దెబ్బలాడుకున్నామని. కానీ మనుషులు దెబ్బలాడుకుంటే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. పైగా ఈ దెబ్బలాట్లు, ఆ శత్రుత్వం, దాన్ని సాధిస్తూ ఉండటం, అలా ఏడాది తర్వాత ఏడాది సాధించటం, ఇదంతా కూడా ఒక గొప్పదని కూడా అనుకుంటారు. చాలా తప్పది. సో అటువంటి ద్వేషం కానీ లేకపోతే రాగం కానీ మనస్సులో సుతరాము ఉండరాదు. మనస్సు చాలా స్వచ్ఛంగా ఉండదు. దాన్ని ప్రశాంతాత్మ అంటారు. ఇద్దరు బుద్ధిస్ట్ మాంక్స్ అంటే బౌద్ధ సన్యాసులు నడిచి వెళ్తున్నారు. రోడ్డు అంతా చాలా బురదగా ఉంది. ఒక ఆమె, ఒక యంగ్ లేడీ, మంచి గౌను, పెద్ద పొడుగాటి గౌను, కొత్త గౌను. ఆ గౌను అలా కాళ్ళ దాకా వచ్చేసి నేలకి తగిలేస్తూ ఉంటుంది, తెల్లటి గౌను. అది వేసుకుని వచ్చింది ఆమె, ఒక ఆమె యంగ్ లేడీ. ఆమె రోడ్డు దాటాలి. ఆమె దాటకుండా నిలబడింది. ఎందుకో తెలుసునండి, రోడ్డు అంతా బురద బురదగా ఉంది. ఈ గౌను అడుగు వేస్తే ఈ గౌను ఏమవుతుంది, తెల్లటి కొత్త గౌను మట్టి అయిపోతుంది. అందుకోసం ఎలాగరా అని కొత్త పెళ్లి కూతురులాగా అనమాట ఆవిడ. అలా నిలబడి ఇటు అటు చూస్తూ బెంగ పెట్టేసుకుంది ఆవిడ, ఈ రోడ్డు ఎలాగ దాటాం. అప్పుడు ఈ ఇద్దరు మాంక్స్ బౌద్ధ సన్యాసులు వెళ్తున్నారు కదా, దాంట్లో ఒక అతను, ఏమా రోడ్డు దాటడం కోసం ఇబ్బంది పడుతున్నావా అని అని ఆవిడ తలకాయ ఊపి లోపల ఆవిడని ఇలా 2 చేతుల్లో ఎత్తుకుని రోడ్డు దాటించేసి అవతల వైపు దింపేస్తాడు. ఆవిడ గౌను చెడిపోకుండా, తెల్లటి గౌను మట్టి అవ్వకుండా రోడ్డు దాటేసింది. వీళ్ళు నడిచి వెళ్ళిపోతారు. ఇంకొక వాళ్ళ మొనాస్టరీ అంటే వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళారనమాట. సరిగ్గా 1 గంట అవుతుంది ఆశ్రమానికి వెళ్ళేప్పటికీ. ఇంకా ఆశ్రమానికి వెళ్ళి లోపల ఇంక గదిలోకి సింహద్వారంలో ప్రవేశించే ముందు ఈ 2వ పక్కన ఇంకొక సన్యాసి ఉన్నాడు కదా, బౌద్ధిస్ట్ మాంక్. ఈయన అడుగుతాడు, ఏమండి ఆమెను అలా 2 చేతులతో మీరు ఎత్తేసుకుని ఇటు నుంచి అటు దింపేశారు కదా, మనం సన్యాసులం, అలాగా ఒక యువతిని అలా ఎత్తుకోవచ్చా అని అడిగాడు. అడిగితే ఈయన అన్నాడు, చూడు ఆవిడ్ని ఎత్తుకుని నేను అప్పుడే దింపేశాను, 30 నిమిషాల క్రితమే దింపేశాను. ఇంకా నువ్వు పట్టుకుని ఇంకా మోస్తూనే ఉన్నావా, నువ్వు ఇంకా దింపలేదా? అర్థమైంది కదా మీకు. ఆయన ఫిజికల్గా పట్టుకున్నాడే కానీ ఆయన మనస్సులో అసలు ఆ దృష్టి లేదు. ఆయన అవతల వైపు దింపేశాడు, ఆయన మర్చిపోయాడు ఆ సంగతి. కానీ ఆయన్ని చూస్తున్న ఈయన మాత్రం మర్చిపోలేదు, ఇంకా మోస్తూనే ఉన్నాడు. అది మానసికంగా మోస్తూనే ఉన్నాడు ఆయన చెప్పినట్టుగా. కాబట్టి ఫిజికల్గా పట్టుకుని సహాయం చేయటం తప్పు కాదు, మనస్సులో అలాగే క్యారీ చేయటమే దోషం. కాబట్టి ప్రశాంతాత్మ అంటే ఇటు రాగం కానీ అటు ద్వేషం కానీ మనస్సులో 5 నిమిషాలు కూడా ఉండకూడదు.
ఐదు నిమిషాలు. సపోజ్ నేను ఇలా లోపలికి రాబోయాను అనుకోండి, ఏ ఎక్కడికి వెళ్తున్నా పోతలకని అన్నారనుకోండి, ఓకే అని అటు వెళ్ళిపోయాను అనుకోండి, అంతే. నా మనస్సులో రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటుంది, మనం అక్కడికి వెళ్తే వాళ్ళు వెళ్ళిపోమన్నారు అని ఒక మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటుంది, అంతే. అక్కడతో టాకర్ ఇంకా అక్కడతో మర్చిపోవడం అంతేకాని బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకుని ఎంత ఎక్కువ గుర్తుపెట్టుకున్నాడు అంటే దాని అర్థం అంత ద్వేషం మనస్సులో ఉంది అని అర్థం. అది అభ్యాసం చేస్తే మీకు తెలుస్తుంది, అది అభ్యాసం ఎవరికి వాళ్ళకి అనుభవం రావాలి. అలాగే మనకి ఇష్టమైనది ఉంటుంది, చాలా ఇష్టమైన మనిషి ఉంటాడు వస్తాడు, ఆ వచ్చినప్పుడు మనం చాలా సంతోషపడతాం, ఎప్పుడో బాల్య స్నేహితుడు వచ్చాడు ఎంతో ప్రేమగా ఉంటాం. అయిపోయింది ఆయన రైలు ఎక్కి టైం అయింది, రైలుకి వెళ్ళిపోతాడు, ఆయన రైలు ఎక్కించేయటం అంటే అక్కడితో కథ ఉంటుంది, ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు ఎంతో వచ్చట్లేదు, ఉన్నాడు ఆ పొద్దున్న వచ్చి సాయంకాలం దాకా ఉన్నాడు ఎంతో సరదాగా గడిచిపోయింది, ఇప్పుడు మళ్ళీ రెండు మూడు రోజుల దాకా నాకు బెంగగా ఉంటుంది అని అంటే దాన్ని రాగము అని అంటాడు. అలాగే వాడు నన్నేమో అప్పుడు వెళ్తేనేమో నన్ను పలకరించలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, సరిగ్గా మర్యాద చేయలేదు, ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళలో ఉంటుంది గోల ఎక్కువ. వాళ్ళు యంగ్ మ్యాన్, ఆ యంగ్ మ్యాన్ యంగ్ లేడీ వాళ్ళిద్దరూ కాపురం చేస్తూ ఉంటారు, అక్కడ సిటీలో హైదరాబాద్లో కాపురం చేస్తూ ఉంటారు, వీళ్ళు పల్లెటూళ్ళలో ఇంకా దెబ్బలాడుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఇంకా దెబ్బలాడుకుంటాను, వాళ్ళకు ఉండే దెబ్బలాట్లు ఇంకా అలాగే ఉంటాయి, వీళ్ళు కాపురం చేస్తూ ఉంటారు, పిల్లల్ని కనేస్తారు, ఇంకా అయినా ఇంకా వీళ్ళ దెబ్బలాట్లు తేలాం, ఈ పెద్దవాళ్ళ దెబ్బలాట్లు తేలాం. అంటే మనస్సుకి ఆ పవిత్రత లేదని అర్థం, అవి రాగద్వేషాలు. కాబట్టి ఈ రాగద్వేషాలు మనస్సులో ఉండకూడదు. ఆ రాగద్వేషాల యొక్క స్థితిగతులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు పరిశీలిస్తే వస్తువుల మీద ప్రేమ ద్వేషం. ఇప్పుడు ఇక్కడికి మల్లెలు వచ్చాయి, నాకు మల్లెలు అంటే ఇష్టం అనుకోండి, సపోజ్ నాకు మల్లెలు ఎప్పుడు ప్రేమ ఎప్పుడు కలుగుతుందంటే అవి కనపడినప్పుడు ప్రేమ, అవి మళ్ళీ ఓసారి చూసాము అబ్బా ఎంత బాగున్నాయన్నాం పక్కన పెట్టాము అంతే, అక్కడితో దాఖరు ఇంక మళ్ళీ మళ్ళీ మాట లేదు మనస్సు అంతే ఓవర్. అలాగా ముద్ర పడిపోకూడదు, అలా ఓసారి సంస్కారం కలుగుతుంది ఆ బాగుంది అనిపిస్తుంది దట్ సెండ్, అంతేగాని నాకు రోజు మల్లెలు ఉండాలి అని పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి, వెళ్ళి దాంట్లో మొండ మార్కెట్ దగ్గర ఎక్కడో పూల షాప్ వాడిని ఒకళ్ళు మచ్చిక చేసుకో, అరే రోజు నీ దగ్గర నేను మల్లె చెండు ఒకటి తీసుకుంటూ ఉంటాను, నాకు నువ్వు ఏదైనా గుత్త బేరం నెలకింతానే ఏమన్నా తగ్గించిస్తావా అని ఇలా మొదలుపెట్టాను, దాన్నే రాగము. కాబట్టి వస్తువుల ఎడల పని కట్టుకుని వాటిని ఆకర్షించటం దగ్గరికి తీసుకోవటం లేదా మరో దాన్ని దూరంగా తోసేయటం అలాంటిది ఉండకూడదు. వ్యక్తుల ఎడల వీడు నావాడు, వీడు పరాయి వాడు, వీడు మిత్రుడు, వీడు శత్రువు అనేటువంటి ఒకళ్ళ మీద ఆసక్తి ఇంకొకళ్ళ మీద ద్వేషము ఉండకూడదు. పరిస్థితుల ఎడల మూడో దాన్ని, మూడు ఉంటాయి మొత్తం, పదార్థములు, మనుషులు, పరిస్థితులు. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ధరలు పెరిగాయనుకోండి మనకి వ్యతిరేక పరిస్థితి, ధరలు తగ్గాయనుకోండి అనుకూల పరిస్థితి, ఎవరో ఇంటికి 10 మంది బంధువులు వచ్చారనుకోండి కొంచెం సమస్య, వాళ్ళు వచ్చిన వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళారనుకోండి కొంత రిలీఫ్. సో ఈ విధంగా పనుల్లో మన పరిస్థితులలో కొన్ని అనుకూలం ఉంటాయి, కొన్ని ప్రతికూలం ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి శనివారం వచ్చిందనుకోండి, అమ్మాయ ఓ రోజు రెండు రోజుల్లో సెలవు విశ్రాంతిగా ఉండొచ్చు అనుకూలం. మళ్ళీ సోమవారం వచ్చిందనుకోండి, ఓ 5 రోజుల్లో 6 రోజుల్లో వరుసగా వెళ్ళి ఉద్యోగం చేసి రావాలి పని ఉంటుంది, అంత ప్రతికూలం. రెండింటి ఎడల మనస్సు ఇంచుమించు సమంగా ఉండటం, ఇంచుమించు ఇంచుం పిసరంత తేడా ఉన్నా పర్వాలేదు, ఇంచుమించు మనస్సు సమంగా ఉండటం. ఈ విధంగా ఈ మూడు మనం కేర్ఫుల్గా మనస్సు పెట్టి పరిశీలించి అర్థం చేసుకుని వస్తువుల ఎడల రాగద్వేషములు ఉండకపోవుట, వ్యక్తుల ఎడల రాగద్వేషములు ఉండకపోవుట, పరిస్థితుల ఎడల రాగద్వేషములు ఉండకపోవుట, ఇంత పని మీరు చేస్తే మీ మనస్సు జీవితం మొత్తం ప్రశాంతము. అటువంటి ప్రశాంతమైన మనస్సులో దేవుడు ప్రకటమవుతాడు. సాధారణంగా లోకంలో జనులు ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడో పైన 100 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడనో, లేకపోతే భూలోకంలో భూమి మీద ఉన్నా ఎక్కడో కాశీలోనో రామేశ్వరంలోనో లేకపోతే ఓ దేవాలయంలో ఎక్కడో గర్భగుడిలో మాత్రమే అక్కడ ఉన్నాడు, కానీ అక్కడ మాత్రమే ఉన్నాడనో అనుకుంటారు. అది సత్యంగా, సత్యం ఏమిటంటే ఈ హృదయమే దేవాలయం,
అయితే ఈ దేవాలయానికి వచ్చినటువంటి సమస్య ఏమిటంటే అక్కడ అంతా కాలుష్యం ఏర్పడిపోయింది. పూర్వానికి ఓ పాడుబడ్డ దేవాలయం ఒకటి ఉండే, అంత ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు ఊడిపోయాయి, పైన ఉన్నటువంటి రాళ్ళు అవి కింద పడిపోయాయి, తర్వాత పక్షులు పశువులు అన్నీ కూడా అంత గలీజ్ చేసి పెట్టాయి. ముఖ్యంగా గర్భగుడి అయితే నేలకి సగం ఎత్తుదాకా మట్టి అన్నీ పేరుకుపోయి ఉన్నాయి, అలా ఉంది, పాడుపడిపోయిన దేవాలయం అంతే. అప్పుడు ఆ ఊళ్ళో ఒక ఆయన చూసి, ఓ మహాత్ముడు కూడా ఉన్నాడు ఆ ఊళ్ళో, ఒక ఆయన వచ్చాడు. ఆ ఇతను చూసి ఏమన్నాడంటే, ఈ దేవాలయంలో నేను అంతా దీన్ని బాగు చేయించి మళ్ళీ శివలింగాన్ని నేను ప్రతిష్ట చేస్తాను ఇక్కడ అని తన అనుచరుణ్ణి పిలిచి, నువ్వు వెంటనే రైలు ఎక్కేసి కాశీ వెళ్ళిపోయి అక్కడ మంచి శివలింగం ఒకటి స్ఫటికలింగం ఏదో ఒకటి సెలెక్ట్ చేసి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు తీసుకుచక్కారా, ఆ లింగం వచ్చేప్పటికీ ఇక్కడ నేను దేవాలయం అంతా కూడా శుభ్రం చేయించేస్తా, అప్పుడు ప్రతిష్ట చేసేయచ్చు అని చెప్తున్నాడు. చెప్తుంటే ఈ మహాత్ముడు విని, కాశీ వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, నువ్వు లింగం తీసుకురాక్కర్లేదు, ప్రతిష్ట చేయక్కర్లేదు. అంటే మరి ఇప్పుడు ఏమీ లేదు కదా అంటే, నువ్వు కనపట్టలేదు, ఉంది లింగం అక్కడ, స్ఫటికలింగమే ఉంది, అంత గొప్ప స్ఫటికలింగం నీకు కాశీ వెళ్ళినా కూడా దొరకదు, ఉందా ఉంది, మరి ఏం చేయాలి, ఆ పైన పేరుకుపోయిన మట్టి ఈ పక్షులు వేసినటువంటి సామాగ్రి అంతా అన్ని రకాలుగా ఉంది, అదంతా తీసేసి శుభ్రంగా తుడిచి వాటర్ కోసి కడిగేస్తే సరిపడుతుందని చెప్పాడు ఆ మహాత్ముడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి గునపాలు తట్టలు పార్లు తీసుకుని అంత తవ్వేసి శుభ్రం చేసేస్తే లోపల నుంచి స్ఫటికలింగం బయటపడింది. అలాగే మన హృదయంలో దేవుడు ఉన్నాడు, కొత్తగా ప్రతిష్ఠించనక్కర్లేదు, ఈ దేవుడి కోసం ఎక్కడికి పరుగులు తీయనక్కర్లేదు, ఆ దేవుడు పూర్తిగా కప్పివేయబడి ఉన్నాడు, కవర్ పీకిల దాకా కవర్ అయిపోయి ఉన్నాడు, లేడేమో అన్నంతగా కవర్ అయిపోయి ఉన్నాడు. అందుకోసమే బయట వెతకాల్సి వస్తుంది, ఎందుకంటే లోపల ఉన్న దేవుడు కవర్ అయిపోయడంతో ఎటు వెళ్ళాలా ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాం దేవుణ్ణి. మనం చేయాల్సిందల్లా ఎక్కడా వెతకక్కర్లా, హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్నంతని కూడా శుభ్రంగా తవ్వేసి అవతల పోసేసి ఒక్కసారి నీళ్లు పోసి కడిగేస్తే ఆ దేవుడు బయటపడిపోతాడు. కాబట్టి ప్రశాంతాత్మ అంటే అర్థం, మనస్సు శాంతంగా ఉండాలి తప్పిస్తే ఇంకా అసలు అలజడి అనేది ఉండనే ఉండదు. మీరు కనుక రాగద్వేషాలను దూరంగా పెట్టగలిగితే శాంతము లేక సౌఖ్యము లేదు. రామ అంటూ పడతాడు, ఆయన రాముడికి పాఠం చెప్తున్నాడు, హే రామ శాంతము లేదే సౌఖ్యం లేదయ్యా, ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. కాబట్టి శాంతము ఉంటే రాముడు ఉంటాడు మనస్సులో, శాంతం లేకపోతే రాముడు ఉండడు, సౌఖ్యము ఉండదు, రాముడు ఎక్కడుంటే అక్కడ సౌఖ్యం ఉంటుంది. కాబట్టి శాంతంగా మనస్సు పెట్టుకోవాలి. ఇంకా విగత భీ అంటే పోయిన భయము గలవాడు, ఈ భయాన్ని గురించి మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఇక్కడ శంకరానంది వ్యాఖ్యానంలో అనేక విషయాలు రాశారు. మనిషి భయంతో బతుకుతూ ఉంటాడు, ప్రతివాడు కూడా భయంతో బతుకుతాడు. విద్యార్థులు ఉన్నారనుకోండి, పరీక్షల్లో మార్కులు వస్తాయి రావు అని భయపడుతూ బతుకుతారు, సరే పోనీ న్యాయం ఆ వయస్సుకి అది సరిపడింది. ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వీళ్ళేమో ప్రమోషన్లు వస్తాయి రావో, జీతాలు పెరుగుతాయో పెరగవో, అయితే పిల్లల చదువులు బాగా వస్తాయి రావో, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వో, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కాపురాలు సరిగ్గా ఉంటాయో ఉండవో, ఎప్పుడూ భయమే, ఎప్పుడూ భయమే, పెళ్ళి అయినప్పుడు భయమే, అవ్వకముందు భయమే, ఇంకా ఒక పద్ధతి కాదు. ఈ రకంగా మనిషి ఎప్పుడూ తన గురించి తన వాళ్ళ గురించి భయపడుతూ బతుకుతుంది, ఎప్పుడూ భయమే. తర్వాత ఇంకొకరిని నేను చచ్చిపోతానేమో అని భయం, అది తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి అసలు మరణం అనేది అసలు చుట్టుపక్కల ఎక్కడో లేదు, ఎవరో చచ్చిపోతూ ఉంటారు, మనం ఏం చచ్చిపోం, మనం స్థిరంగానే ఉంటామని వీడు ఏదో దృఢంగా ఉంటాడు. వీడికి ఎప్పుడో డౌట్ వస్తుంది, నేను చచ్చిపోతానేమో అని డౌట్ వస్తుంది, వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాను, అదో భయం ఒకటి ఉండనే ఉంది. ఇకపోతే నేను ముసలాన్ని అయిపోతానేమో అని భయం, ముసలాళ్ళు అయిపోతారు ఎందుకంటే దేహం ముసలిది అవుతుంది, ఆత్మ ముసలిది అవుతుంది తెలుసుకుంటే. కొంతమందికి జుట్టు తెల్లబడిపోతుందేమో అని భయం. ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు, ఓ రాజుగారికి, పూర్వం అందరూ అలా ఉండేవారు, పెద్ద భార్య చిన్న భార్య, పెద్ద భార్య వయస్సు కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆయన లేటుగా ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత ఎవరో అమ్మాయిని చూసి ముచ్చటపడి చేసుకున్న పెళ్ళి ఆవిడ చిన్న భార్య. ఈయనకి జుట్టు నేరిస్తే చిన్న భార్య ఏం చేసేది, తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, ఎందుకంటే ఆవిడ జుట్టు నల్లగా ఉండేది,
తుమ్మెదల్లాగా ఉండేది. మరి భర్త, నా భర్త ముసలి వాళ్ళలాగా ఉంటే ఆవిడికి నామోషి అంచేత ఈయనకి తెల్ల వెంట్రుక కనబడితే పీక్ అవుతారు భార్య. ఈ లోపల పెద్ద భార్యకి కొంచెం జుట్టు నెరిసింది, ఆవిడ జుట్టు తెల్లబడింది కొంచెం. మరి ఆవిడ తెల్లగా ఉండి జుట్టు ఈయనకి నల్లగా ఉంటే ఆవిడికి మరి నామోషి. నా మొగుడు నాకంటే చిన్నవాడనో ఎంగంటే ఆవిడికి నామోషి. అధ్యత ఆవిడ నల్ల వెంట్రుకు తీసి ఆవిడ వారేసి వీడు బతుకు వీరు ఆలోచించి. ఈ విధంగా జుట్టు తెల్లబడిపోతుందేమోని భయం, జుట్టు తెల్లబడిపోతుందని భయం వేసింది అనుకోండి, ఆగిపోతుందా తెల్లబడడం? ఇంకా నిజానికి భయపడితే గమ్ముని తెల్లబడిపోతుంది, నిజంగా బాగా తెల్లబడిపోతుంది. నాకు తెలుసు దృష్టాంతం. ఒక ఆయన ఫ్యాక్టరీలో ఏదో ఉద్యోగం చేస్తూ ఫోర్మన్గా ఉండేవాడు. ఆ ఫ్యాక్టరీలో ఏదో గ్యాస్ ఏదో లీక్ అయ్యి అదేమిటి ఆపరేటర్ చచ్చిపోయాడు. ఆ నైట్ షిఫ్ట్లో చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయిన మనిషిని ఇప్పుడు మరి నైట్ షిఫ్ట్లో మనిషి చచ్చిపోతే, కార్మికుడు చచ్చిపోతే ఆ ఫోర్మన్ ఎత్తి మీదకి వస్తుంది. అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా పెట్టేస్తారు, నీ మూలంగానే చచ్చిపోయాడు అన్నా కూడా అనొచ్చు. ఈయన బెంగ కంగారు, భయం భయం భయం. ఈ వీడు వాడు ఫ్యాక్టరీలో చచ్చిపోలేదు, హాస్పిటల్లో చచ్చిపోయాడంటే కొంత మళ్ళీ తేలికవుతుంది. వాడిని ట్యాక్సీ పిలిచాడు, వీడు చచ్చిపోయాడు అప్పటికే. ట్యాక్సీ పిలిచి ఆ ట్యాక్సీలో వెనకాల సీట్లో కూర్చోబెట్టాడు, హాస్పిటల్కి తీసుకెళ్దామని రాత్రిపూట. ట్యాక్సీ వాడికి ఎందుకు తెలుసు, వాడు మామూలుగా తీసుకెళ్తారు, వెనకాల సీట్లో కూర్చోబెట్టి వీడు పక్కన కూర్చుని వెళ్తున్నారు. వీడికి తెలిసిపోయింది వీడు చచ్చిపోయాడు, శవం అని తెలిసిపోయింది. ఆ శవం పక్కన కూర్చుని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు అక్కడ ఎమర్జెన్సీ వాడు చచ్చిపోయింది వాడిని తీసుకొచ్చాడు వెళ్ళవుతారు కానీ వాళ్ళ పక్కన చూశారు. ఏమైతేనే మొత్తానికి తెల్లారింది. మొన్నాడు ఒక్క రెండు రోజుల్లో ఇతగాడు జుట్టు అంతా తెల్లబడిపోయింది. టెన్షన్కి భయం. వయస్సు ఎంతో తెలుసుకున్నాడే 30. రెండు మూడు రోజులు అయితే ఓ వారం రోజులు అయ్యేప్పటికీ క్రమంగా జుట్టు తెల్లబడింది. నేను నన్ను కలిసాడు, ఏమిటో జుట్టు అలా తెల్లగా ఉంది ఏమిటన్నాను. ఈ టెన్షన్ వల్ల తెల్లబడిపోయింది. అంటే భయానికి అంత దుష్ప్రభావం ఉంటుంది దేహం మీద. కాబట్టి భయం అనేది ఈ విధంగా మనిషి ఆ జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి రాకూడదని పెట్టుకుని, మనస్సులో పెట్టుకుని భయపడుతూ బతుకుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే అసలు ఇటువంటి భయాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టేయాలి. ముసలితనము నాకు లేదు, దేహానికే ఉన్నది. చావు నా స్వరూపంలో లేదు. నేను సాధకుడు శరీరం కాదు, అసలు ముందది గుర్తుపెట్టుకోవాలి. సాధకుడు శరీరి, శరీరంలో ఉండే చైతన్యమే సాధకుడు, కానీ శరీరం సాధకుడు కాదు. కాబట్టి శరీరానికి వచ్చే ముసలితనం నాది కాదు, మరణం నాది కాదు, పుట్టుక కూడా నాది కాదు. ఆ విషయం స్పష్టంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. దీన్ని మనం గీతలో చాలా విస్తారంగా మనం చూసి ఉన్నాము. కాబట్టి దేహానికి సంబంధించిన భయాలు ఏమీ పెట్టుకోకూడదు. తర్వాత మన పిల్లలు వాళ్ళు ఉంటారు, కొడుకులు కూతుళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితాలు మనం అనుకున్నట్టుగా సాగాలంటే సాగం. నిజానికి సపోజ్ తల్లిదండ్రులు కోరుకుంటారు ఏమని, మా పిల్లలు ఎప్పుడూ జీవితంలో ఏ కష్టము పడకూడదు అని కోరుకుంటారు. సపోజ్ దేవుడు కనపడి, ఏమయ్యా నీ పిల్లలకి, నీ కొడుక్కి కూతురికి జీవితంలో సుఖమే తప్ప దుఃఖం అనేది లేకుండగా నేను వరం ఇస్తాను అన్నాడు అనుకోండి, మీరు ఎస్ అనే వరం తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ పిల్లలకు క్షేమంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుదల పెరుగుదల వికాసము లేకుండా దద్దమ్మలాగా తయారవుతుంది. జీవితంలో మనిషి ఎదగాలి, వికాసం చెందాలి అంటే సుఖము దుఃఖము రెండూ ఉండాలి. ఏదో ఒక ఆపద, ఒక కెలమిటీ, ఒక క్రైసిస్ అంటారు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ వల్లే మనిషి ఎదుగుతాడు. క్రైసిస్ని ఫేస్ చేసినప్పుడే మనిషి ఎదుగుతాడు. అంతేగాని అంత స్మూత్గా వెళ్ళిపోతుందంటే మనిషి ఎదిగే సందర్భం కూడా ఉంది. కాబట్టి పిల్లలు కూడా క్రైసిస్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని బలాన్ని కలిగించాలి తప్పించి పిరికి మందు పోయకూడదు. ధైర్యంగా నిలబడి క్రైసిస్ని ఫేస్ చేయాలి. కష్టం వచ్చినా ఫేస్ చేయాలి, సుఖం వచ్చినా కూడా గర్వము అహంకారము లేకుండా సమబుద్ధితో ఉండాలి. సుఖదుఖాలు రెండూ చూస్తేనే మనిషి పెరుగుతాడు, ఎదుగుతాడు. సుఖదుఖాలు లేకుండా సుఖమే ఉంటే మనిషి ఎదగడం. దుఃఖము అలాగ కేవలం దుఃఖం ఎవరికే ఉండదు, దుఃఖంతో పాటు సుఖం కూడా ఉంటుంది. కాబట్టి మానవ జీవితమే ఆ విధంగా ఉంటుంది. కనుక
నా వాళ్ళకి నాకు కావలసిన వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలు అంటూ భయపడకూడదు, నా యొక్క సుఖ దుఃఖాలు అంటూ భయపడకూడదు. పరమేశ్వరుని ప్రార్థించాలి, సుఖ దుఃఖాలు నాకు నా వాళ్ళకి సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మేము ఈ ఒడుదుడుకుల్ని ధైర్యంతో ఎదుర్కొనేటువంటి శక్తిని మాకు ఇమ్ము అని ప్రార్థించాలి. ఆ శక్తి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అలా ప్రార్థించిన వెంటనే వస్తుంది, అలా ప్రార్థనలోనే ఉంది శక్తి. అలాగ ప్రార్థించుకుని మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒకప్పుడు మా జనరల్గా మనం ఏది అపేక్షిస్తామో అది ఫెయిల్ అవుతుంది, మనం ఏది అనుకోమో అది వస్తుంది. అది మా జీవితం యొక్క లక్షణమేది. కాబట్టి జీవితాన్ని గురించి ఎప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండటమే. విగత భీహి, అసలు మనస్సులో భయస్వభావం గలవాడు వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పనికిరాడు, ధ్యానానికి అసలే పనికిరాడు. వీడు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, అయ్యో తలుపు తీసేపెట్టానో వేసానో కుక్క లోపలికి వచ్చేస్తుందేమో అని భయపడుతుంటే ఇంకా వీడేం ధ్యానం చేస్తాడు? సో అలా భయపడకూడదు. కానీ జెన్యువైన్గా ప్రికాషన్ తీసుకోవాలంటే తీసుకోవాలి, కానీ మనస్సులో భయం అనేది ఉండకూడదు. జీవితానికి సంబంధించి భయాలు ఒకటి, రెండు అంధవిశ్వాసాలు ఉండకూడదు. సూపర్ స్టిషన్స్ కనుక ఉన్నట్లయితే మనిషి జీవితం అంతా భయంతో, మనకి తెలియకుండానే మనలో భయాలు పెరిగిపోతాయి. అంధవిశ్వాసాలు ఉండకూడదు. నేను ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాను, ఆ గుమ్మం దగ్గర ఇక్కడ కాళ్ళు, మనం చెప్పులు ఎక్కడ ఉదులుతాం, బయట ఉదులుతాం కదా, అలా బయట చెప్పులు ఉండి అడుగు వేయబోతుంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు కనపడ్డాడు. ఓ విఘ్నేశ్వరుడు విగ్రహం పెట్టాడు, చిన్నది విగ్రహం, ఫోటో. నిన్న అయ్యో విఘ్నేశ్వరుడు ఇక్కడ పెట్టారు ఏమిటి, మామూలుగా పూజాగృహంలో పెట్టి పూజించాల్సింది ఎక్కడ పెట్టారు ఏమిటి అంటే, దిష్టి తగలకుండా కాపాడడానికి పెట్టాము అని చెప్పాను. అంటే ఆ దిష్టి అంటే అది భయం అన్నమాట, అది భయం యొక్క లక్షణం. అంటే దాన్ని బట్టి మీరు ఆ ఇంట్లో ఆ యజమానుడా యజమానురాలా వాళ్ళు ఎటువంటి మానసికమైన భయంతో బతుకుతున్నారో మీరు ఊహించుకోవచ్చు. అంటే ఏదో దిష్టి తగిలేస్తుంది, తగిలేస్తే ఏదో అయిపోతుంది అనే భయంతో బతుకుతుంది. కొంతమందికి ఫోటో వద్దని వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఫోటో ఎందుకు వద్దంటారంటే, ఈ దేహాభిమానం వద్దండి, ఈ ఫోటో అన్నది దేహాభిమానాన్ని పెంచి పోషిస్తుంది, ఫోటోలు ఎందుకు అనవసరం, ఫోటోని ఏం చేస్తారు, మీరు తత్వాన్ని ప్రేమించాలి కానీ ఫోటోని ప్రేమించి ఏం చేస్తారు, వద్దని అంటారు కొంతమంది మహాత్ములు. ఇంకో కొంతమంది మాకు ఫోటో వద్దని ఎందుకంటారో తెలుసిన, ఫోటో తీస్తే వాళ్ళ లోపల శక్తి పోతుందని భయం వాడికి, అందుకోసం ఫోటో తీయద్దంటాడు. ఎవడి శక్తి ఏమిటి, ఎవడి శక్తి పోతుందని భయపడ్డవాడికి శక్తి ఉన్నట్టా లేనట్టా లెక్క, లేనట్టు లెక్క. కాబట్టి అంధవిశ్వాసాలు ఉండకూడదు. ఇప్పుడు వీధిలోకి వెళ్తున్నారు అనుకోండి, కుక్క ఎదురు వచ్చింది అనుకోండి, అసలు ఒక ప్రశ్న ఉంది, ఏమంటే ఎక్కడికైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు నల్ల పిల్లి కుడి నుంచి ఎడమ వైపుకు వెళ్తే మంచిదా, ఎడమ నుంచి కుడి వైపు వెళ్తే మంచిదా అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, కుడి నుంచి ఎడమ వైపు వెళ్ళినా పర్వాలేదు, ఎడమ నుంచి కుడి వైపు వెళ్ళినా పర్వాలేదు, అది మీద పడి కొరక్కుండా ఉంటే చాలు అని. కాబట్టి పిల్లిని చూస్తే భయం, కుక్కను చూస్తే భయం, ఎలకను చూస్తే భయం, ఒకటి కరుస్తుందేమో అని భయం, రెండు శకునం మంచిది కాదేమో అని భయం. ఇదే ధర్మం అంటే అదే ధర్మం అలా ఉండదు. ధర్మం అంటే చాలా ఉన్నతమైన ఆదర్శాలకి ధర్మం అని పేరు, కానీ ఇటువంటి చిన్న చిన్న భయాలకి ధర్మం అని పేరు కాదు. ఒక ఆయన కొబ్బరి చెట్టు ఎక్కాడు, ఇక అక్కడే అలా ఉన్నాడు. ఈయన ఇట్టటో వెళ్తున్నాడు, పండితుడు వెళ్తూ పైన కొబ్బరి చెట్టు మీద చూశాడు, ఇవి కాయలు పోసుకుందుకు ఎక్కాడు అనుకుని ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక మైల్ దూరం వెళ్ళి ఆయన పని పూర్తి చేసుకుని మళ్ళీ ఒక గంట తర్వాత వస్తుంటే ఇంకా అక్కడే ఉన్నాడు. ఏదో ఇంకా అక్కడే ఉన్నావు, దిగలేదు ఇంకా అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు, ఎక్కడే ఉన్నావు, ఎందుకు దిగలేదు అంటే ఇంకా వర్జ్యం పూర్తవలేదండి, ఇంకో 10 నిమిషాల్లో వర్జ్యం పూర్తవుతుంది అప్పుడు దిగుతాను. అంటే మరి వర్జ్యం ఉండగా ఎందుకు ఎక్కే ఉంటే, తీరా ఎక్కేసిన తర్వాత గుర్తొచ్చింది, తీరా వర్జ్యం టైంలో దిగొస్తే మనకి రోజంతా పాడైపోతుందేమో అని ఆయన అక్కడే ఉండిపోయాడు, అలాగే కట్టుకుని ఉండిపోయాడు. వర్జ్యం అయిపోయిన తర్వాత దిగుతాడు. క్యా వర్జ్యం, ఏమో దానికి ఏమైనా విలువ ఉందేమో నాకు తెలియదు, నేను ఆ శాస్త్రం చదువుకున్నవాడిని కాదు, కానీ నాకు తెలుసున్నది ఒక్కటి, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణుడు మనకి శరణం. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు, సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, ఎండ వేడి వస్తూ ఉంటాయి, వీటి కొంచెం సహితం అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు. మంత్రాస్పర్శాస్తు కౌంటేయ అలా చెప్పాడు. ఆ ఫిలాసఫీ మీద ముందుకు పోవడమే కానీ
వర్జ్యం అని దుర్ముహూర్తం అని ఇదని అదని దానికి ఏదో కొంత విలువ ఉంటే చూసుకునే చేసుకోవాలి, ముహూర్తం పెట్టుకునే చేసుకోవాలి, కానీ భయపడకూడదు. అది నేను చెప్పేది, భయం అనేది మనకి రాదు, భయం లేకుండా ముహూర్తం పెట్టుకుని చేసుకోవాలి. అంతేగాని భయం అనేది ఉండకూడదు, అంధవిశ్వాసాలు ఉండకూడదు. అంధవిశ్వాసాలు అంటే ఎలా ఉంటాయి, మనకి ఏదైనా మనకి పని అవ్వలేదనుకోండి, ఏదో పనికి బయలుదేరారు, పని అవ్వలేదనుకోండి, ఎందుకు అవ్వలేదు, నాకు తెలిసిపోయింది ఎందుకు అవ్వలేదు, పొద్దున్న నేను వెళ్ళేప్పుడు ఫలానా వ్యక్తి ఎదురకుండా వచ్చింది కాబట్టి అవ్వలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, మనస్సులో భయం ఏర్పడుతుంది, ఆ వ్యక్తి మీద ద్వేషం ఏర్పడుతుంది. ఇదంతా కూడా మనస్సులు కాలుష్యం తప్ప మురికి తప్ప మరేమీ కాదు. కాబట్టి భయం అనేది ఉండకూడదు. తర్వాత అది రెండో లెవెల్ భయం చెప్పాను, అంధవిశ్వాసాలకు సంబంధించి ఉండకూడదు. మూడో లెవెల్ భయం ఏమిటంటే మనకి మోక్షం వస్తుందా రాదా అనే భయం ఉండకూడదు, మనకి మోక్షానికి అర్హత ఉందా లేదా అని భయపడకూడదు. ఎందుకంటే ప్రతి ప్రాణి స్వతసిద్ధంగా పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నది, ప్రతి ప్రాణి కూడా పరబ్రహ్మే అయి ఉన్నది, కొత్తగా ఎవళ్ళు పరబ్రహ్మ కానక్కర్లా. ఇప్పుడు ఆభరణాలు ఉన్నాయనుకోండి, ఆభరణానికి మోక్షం ఏమిటి, తను బంగారము అని తెలుసుకుంటే మోక్షం. ఇప్పుడు తను బంగారము అని బంగారం అవ్వడానికి ఏ ఆభరణానికి అర్హత ఉంది అంటే అన్ని ఆభరణాలకి బంగారం అవ్వడానికి అర్హత ఉంది, ఎందుకంటే అవి బంగారం అయ్యే ఉన్నాయి, తెలుసుకుంటే సరిపడుతుంది. అలాగే మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి ధ్యానం సరిగ్గా నడుస్తుందో నడవదో, ధ్యానం బాగా నడవదేమో, ఈ ధ్యానం నేర్చుకోకముందు వీడికే బెంగాలి, ఇప్పుడు ఇది కొత్త బెంగ, అలా ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు. అయితే ఈ భయం గురించి ఇంత చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సింది ఉంది. ఇప్పుడు పిచ్చి కుక్క ఏదో అలా వస్తుందనుకోండి, లేకపోతే పాము అలా వస్తుందనుకోండి, లేకపోతే తేలు అలా వస్తుందనుకోండి, అంటే స్వామీజీ భయం ఉండకూడదన్నారు అని స్ట్రైట్గా నడిచి వెళ్ళిపోయి అది కరిచిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక ఆపద శరీరం మీద ఒక హాని కలిగించే జంతువు మీదకు వస్తుంటే అక్కడి నుంచి తప్పుకుని మనల్ని మనం రక్షించుకోవటం అది ఆత్మరక్షణ, అది భయము కాదు. నేను మీకు రెండు పరిస్థితులు వర్ణించి చెప్తాను, దీంట్లో భయమేది తెలివి ఏది ఈ రెండు మీరు చెప్పాలి. తెలివి అంటే ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఏది భయమేది. నేను నడుస్తున్నా, నడుస్తుంటే బాల్కనీ మీద ఉన్నా, ఆ ఎడ్జికి వచ్చాను, ఎడ్జికి వస్తే అక్కడ పిట్టగోడ అంటారు చూసారా, పేరపెట్టవాలి, అది చాలా తక్కువ ఎత్తులో ఉంది. ఇంకొంచెం ఎత్తుకు వచ్చి కిందకు చూస్తే బాగా ఎక్కడో ఉంది కింద, వెంటనే వాడుకు ముందుకేసి ఇటువైపు వేసి మధ్యలోకి వచ్చాం, ఎందుకంటే పేరపెట్ట వాళ్ళు చాలా పొట్టిగా ఉంది, ఇటువైపు వచ్చాం, అటువైపు చాలా లోతుంది కనుక టక్కు లోపలికి వచ్చాం. ఇది ఒక పరిస్థితి. రెండో పరిస్థితి, రూమ్లో కూర్చుని ఇంకొక ఆయన్ని పెట్టుకుని 2009లో మన జాతకం ఎలా ఉంటుంది, మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, మనకి ధనం ఎంత వస్తుంది, ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఎంత ఉంటుంది, మన బతుకు ఎలా ఉంటుంది 2009లో అని పంచాంగం ఏదో ఎదురకుండా పెట్టుకుని క్యాల్కులేషన్స్ వేస్తున్నా. ఇది రెండో పరిస్థితి. మీకు రెండు పరిస్థితులు తెలిసాయా, దీంట్లో తెలివితేటలు ఏది భయం ఏది మీరు చెప్పాలి. పుస్తకం చూసి లెక్క వేయడం ఇది తెలివితేటలా భయమా, భయం. అక్కడికి పెట్టకూడదు చాలా పొట్టిగా ఉన్నప్పుడు లోపలికి అది తెలివితేటలా భయమా, తెలివితేటల. కానీ లోకంలో ఏమనుకుంటారు, అది భయం అని, ఇది విజ్ఞానం అని అనుకుంటారు. ఇది వీడు పండితుడు అనుకుంటారు. వీడు పండితుడా భయపడుతున్నవాడా, భయపడుతున్నవాడు. వాడు భయపడ్డా తెలివితేటలు గలవాడా, తెలివితేటలు. కాబట్టి లోకంలో ఆలోచన ఎంత తల్లకిందులుగా ఉంటుందో చూసారా. కాబట్టి భవిష్యత్తు గురించి కలలు కంటూ భయపడుతూ ఉంటే దాన్ని భయం అంటారు. ఎదురుకుండా కుక్కో లేకపోతే ఒక పులో వస్తుంటే గమ్ముని పక్కకి తప్పుకుని ఆత్మరక్షణ చేసుకోవటం దాన్ని భయం అనరు. దాన్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అంటారు, తెలివితేటలు. తర్వాత అప్పుడు మీరు ఆలోచించి చెయ్యరు. నేను ఆ పెట్టగోడ దగ్గరికి వెళ్ళగానే ఆ డౌన్ చూడగానే టక్కు మనకి అడుగు ఇటు పడిపోతుంది, దానంతటదే పడిపోతుంది. అది ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది, అది భయం కాదు, అది ఇంటెలిజెన్స్. ఇప్పుడు నడిచి వెళ్తుంటే సడన్గా మురికి కాలు వచ్చిందనుకోండి, ఆ కాలు ఎదరపడాల్సిన కాలు టక్కు మనం వెనక్కి తీసుకున్నాను, అది నేను ఆలోచించి చేసానా లేకపోతే దానంతటదే అయిందా, దానంతటది అవుతుంది.
దానంతటా అది ఏదవుతుందో దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. తెలివిది ఒక అతీంద్రియమైన తెలివి ఉండి ఆ తెలివి దేహాన్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుందన్నమాట దాని అర్థం. అది భయం కాదు, అది తెలివి. భయం అంటే ఏమిటో తెలిసిన మనస్సు ఊహిస్తుంది రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, వీడేం చేస్తాడో, వాడేం చేస్తాడో, ఏ పార్టీ నెగ్గుతుందో, ఏ పార్టీ ఓడుతుందో అని మనస్సు ఊహిస్తూ ఉంటుంది, దాన్ని భయం అంటారు. కాబట్టి భయం వద్దన్నాం కదా అని అక్కడ కత్తులుంటే ఆ కత్తుల్లోకి వెళ్ళిపోమనో, లేకపోతే పులుంటే పుల్ నోట్లోకి వెళ్ళిపో, అలా కాదు అర్థం. కాబట్టి భయం ఏమిటి, తెలివితేటలు ఏమిటి గుర్తించాలి. గుర్తించి భయం అనేది మనస్సులో ఉండరాదు. కాబట్టి నేను ఈ భయం అనేది మూడు లెవెల్స్ ఉంటాయి, ఆ మూడు లెవెల్స్ కూడా నేను డిస్కస్ చేశాను. హృదయంలో భయము ఉండరాదు, అంధవిశ్వాసాలు పెట్టుకోకూడదు. దేవుడు సుఖం ఎవరికి ఇస్తాడో తెలుసునండి, ఎవడికి సుఖాన్ని పొందే అర్హత ఉందో వాడికే సుఖాన్ని ఇస్తాడు అంటే. పరీక్ష ఎవడు పాస్ అవుతాడు, పరీక్ష ఏమవుతుందో ఏమవుతుందో అని బెంగ పెట్టుకుంటే పరీక్ష పాస్ అవ్వడు. ఎవడికి పరీక్ష పాస్ అయ్యే అర్హత ఉందో వాడికే మార్కులు వస్తాయి. అలాగే దేవుడు కూడా అలాగే చేస్తాడు. కాబట్టి మనం మన హృదయాన్ని పవిత్రంగా పెట్టుకుని మన కర్మ, మన ఆలోచన, మన మాట శుద్ధంగా ఉండి ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రయత్నం మానేసి దేవుడికి భయపడుతూ ఉంటే అసలే పని అవ్వదు. కాబట్టి దేవుడికి అసలు భయపడనే అక్కర్లేదు. పిల్లవాడు తల్లికి భయపడతాడు, ఆ భయపడ్డు తప్పు చేస్తే భయపడతాడు, తప్పు చేస్తే భయపడాలి. కానీ మనం స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నప్పుడు ఏమీ భయపడక్కర్లేదు. కాబట్టి అసలు హృదయంలో భయము ఉండరాదు. తర్వాత ఇక్కడ ఈ శంకరానందీయంలో ఏమని రాశారంటే, మేము సరైన సాధన చేస్తున్నామో చేయట్లేదో, మా బ్రహ్మకు ధ్యానం బాగా సాగుతుందో సాగట్లేదో, మాకు మోక్షం వస్తుందో రాదో, అలాంటి స్పిరిచువల్ భయం ఇది, ఆ భయం కూడా ఉండద్దు. తర్వాత బ్రహ్మచారి వ్రతే స్థిత అని ఉంది ఇంకో మాట. బ్రహ్మచారిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనందరం బ్రహ్మచారిగా ఉండడం అంటే బ్రహ్మచారిగా ఎలా ఉంటాం? ఎందుకంటే బ్రహ్మచారి అంటే 10వ ఏట నుంచి 25వ ఏట వరకు గురుకులంలో ఉండి చదువుకునేవాళ్ళు బ్రహ్మచారి అంట. బ్రహ్మచారిగా ఉండమంటలేదు, బ్రహ్మచారి వ్రతే స్థిత. బ్రహ్మచారి యొక్క వ్రతము ఉండవలేను. బ్రహ్మచారి యొక్క వ్రతం ఏమిటి అంటే ఇక్కడ శంకరానందీయంలో బాగా రాశారు, బ్రహ్మచారి చేసే పనులన్నీ లిస్టు రాసి అవన్నీ చేయమని కాదు, అలా వర్కౌట్ కాదు. బ్రహ్మచారి వ్రతం ఏమిటంటే భోజనం దగ్గర ఆ గురువు గారి భార్య కానీ, లేకపోతే అక్కడ హాస్టల్ ఉంటే హాస్టల్లో కానీ, ఎందుకంటే ఇంటి దగ్గర ఉండడం ఇంకో చోట చూసుకుంటాడు బ్రహ్మచారి, వాళ్ళు ఏ ఆహారం పెడితే ఆ ఆహారాన్ని కంప్లైంట్స్ ఏం లేకుండా బుద్ధిమంతుల్లా స్వీకరించి తినేసి తన పని తను చేసుకుంటూ తన చదువు తను చదువుకుంటూ ఉంటాడు, అది బ్రహ్మచారి వ్రతము అంటారు. అలాగే ఈ సాధకులు, ధ్యానం చేసే సాధకులు కూడా ఆహారం విషయంలో మనస్సు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఉప్పు తక్కువ వేశారనుకోండి, పొరపాటున ఉప్పు తక్కువైంది అనుకోండి, ఉప్పు తక్కువైతే అసలు కంప్లైంట్ ఉండకూడదు. ఉప్పు ఎక్కువైతే తినడం కష్టం, కానీ ఉప్పు తక్కువ అయితే అంటే కలుపుకోవచ్చు కదా, కలుపుకోకూడదు అసలు. ఉప్పు అసలు మనం ఇప్పటికే ఎక్కువ ఉప్పు తిన్నాం, ఉప్పు తక్కువైనా కూడా అలాగే తినేసి తినేస్తే మీకు అలవాటు, అప్పుడు మీకు తేడా తెలియదు. కాబట్టి ఉప్పు తక్కువైందని చెప్పేసి మీరేమో దెబ్బలాడారనుకోండి, ఉప్పు సరిగా వెళ్ళలేదు అనేది దెబ్బలాడారనుకోండి, మీ దగ్గర ధ్యానం సరిగ్గా జరగదు. ఆహారం విషయంలో నియమాన్ని తీసుకుంటున్నాడు, మనం ఆహారము అతిగా భుజించిన ధ్యానం రాదు, నిద్ర వస్తుంది తప్పిస్తే ధ్యానం రాదు. తర్వాత ఆహారం రాజసికమైన ఆహారం కనుక తినట్లయితే, ఉప్పు ఎక్కువైతే రాజసాహారం ఏది, అటువంటి రాజసాహారాన్ని తింటే మనస్సు మరింత ఆందోళనలోకి పోతుంది తప్పిస్తే ధ్యానం రుచి గురించి పెద్ద కంప్లైంట్ చేయకుండా కొంచెం ఉన్నా కూడా ప్రేమగా తినేసేట. ఈ బ్రహ్మచారి వ్రతే స్థిత అంటే అర్థం అది అలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ మనం చూసుకుంటే రోజు మొత్తం మీద మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనస్సు తానంతటా అది స్థిరమైపోతుంది. మనస్సంయమ్య, సంయమ్య అంటే నిగ్రహించి అంటే. ఇప్పుడు కూడా మనస్సు ఇటు అటు కొంచెం ప్రారంభంలో పరిగెత్తేటువంటి సందర్భం ఉంటుంది,
మనస్సు మీద నిగ్రహం అంత గమ్ముని వెంటనే వచ్చేసేది. కొంత అభ్యాసం అవసరం. కాబట్టి మనస్సు ఇటు అటు పరిగెత్తినప్పుడు అది పరిగెడుతోంది అని తెలుస్తుంది. అసలు లేకపోతే మామూలుగా జనానికి అసలు మనస్సు మన వశంలో లేదనే సంగతి కూడా తెలియకుండా జీవిస్తూ ఉంటారు. అంతకంటే ఇది పరిస్థితి చాలానయం, నేను నా మనస్సు అని తెలుస్తూ ఉంటుంది. ఆ మనస్సు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఓహో ఈ మనస్సు అటు వెళ్ళిపోయింది, ఎటువైపు వెళ్ళిపోయింది, మనస్సు దేని మీదకి పోతుంది, దేని మీద రాగం ఉంటుందో దాని మీదకి పోతుంది, లేకపోతే దేని మీద ద్వేషం ఉంటుందో దాని మీదకి పోతుంది. ఇప్పుడు మీరు కొంచెం ధ్యానం చేస్తున్నారనుకోండి, మీకు ఏం గుర్తుకొస్తాయి? మీరు వారం రోజుల క్రితం ఎవరితో దెబ్బలాడాడు వాడు గుర్తుకొస్తాడు, అంటే ఇంకా ద్వేషం పోలేదన్నమాట. లేకపోతే 10 రోజుల క్రితం ఏదో మీరు ఇష్టపడ్డ వస్తువు మీరు కొందాం అనుకున్నారు, ఇంకా కొనలేదు, కొనమని చెప్పారు, వాడు కొన్నాడో లేదో అది గుర్తుకొస్తుంది. అంటే దాని మీద మీకు రాగం ఉన్నది అని అర్థం. మీకు రాగమైనా ఉండాలి, ద్వేషమైనా ఉండాలి, లేకపోతే ఏది గుర్తురాదు. ఈ రెండు ఉన్నవే గుర్తుకొస్తాయి. దీన్ని బట్టి మనస్సు డిస్టర్బ్ అవడానికి కారణం తెలిసిపోయింది కదా. తర్వాత ఈ రాగద్వేషాల్లో ఏది ఎక్కువ బలంగా గుర్తుకొస్తుంది అంటే ద్వేషం ఉన్నదే బలంగా గుర్తుకొస్తుంది. కాబట్టి ద్వేషం ఉన్నది అది విషం, డబుల్ విషం, ద్వి విషం, ద్వేషం డబుల్ విషం. కాబట్టి అసలు ద్వేషం పెట్టుకోకూడదు, దాన్ని కేర్ఫుల్గా అభ్యాసం చేయాలి. వెంటనే పోదది. మనకి ఎవరి మీదో కోపాలు అవి ఉంటాయి, ఏవో దెబ్బలాట్లేవో ఉంటాయి కదండి. కుటుంబం ఉన్న తర్వాత సంసారంలో ఏవో ఇచ్చిపుచ్చుకోవడాల్లో తేడాలు వస్తాయి, మాటా మాటలు అనుకుంటారు, ఏవో ద్వేషాలు ఉంటాయి. మనం ఎంత బుద్ధిమంతులుగా ఉన్నా ఎదరవాళ్ళు అలా ఉండకపోవచ్చు కదా, ఏవో ద్వేషాలు ఉంటాయి. ఆ ద్వేషం వచ్చినప్పుడు దాన్ని గుర్తుపట్టి దాన్ని ప్రయత్నపూర్వకంగా తీసవతలు పారాయాలి. ఇప్పుడు ఏదైనా మట్టు ఏదైనా పడిందనుకోండి, పడితే ఏం చేస్తాం? వెంటనే దీన్ని తీసేసి కొంచెం నీళ్లు చల్లి దాన్ని శుచి చేసి కూర్చుంటారు వచ్చి. అలా చేయాలి. అలాగే మనస్సులో ద్వేషం కలిగితే మనం వెంటనే ఈశ్వరుని ప్రార్థించాలి. ఏమని, ఏ వ్యక్తి మీద నాకు ద్వేషం కలిగిందో ఆ వ్యక్తి సుఖశాంతులతో ఆనందంగా ఉండుగాక అని ప్రార్థించాలి. ఆయన కోసం మనం ప్రార్థించాలి. ఆయనకి చెప్పక్కర్లేదు, ఏమయ్యో నీకోసం నేను ప్రార్థనలు చేశానని చెప్పక్కర్లేదు. చెప్తే ఆయన ఏమంటాడు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, వెళ్ళవుతారు కంటే అప్పుడు మీ మనస్సు మరింత కష్టపడుతుంది. కాబట్టి ఆయనకి ఏమీ సంబంధం లేదు, ఇది మన మనస్సు యొక్క శుచి గురించి మనం ప్రయత్నం. కాబట్టి ఆయన సుఖశాంతులతో ఉండాలి. అసలు అదొక ప్రార్థన. బుద్ధిస్ట్ మెడిటేషన్ కూడా అలాగే చేస్తా. హిందూ ధర్మంలోనే గీతలోనే కాకుండా బుద్ధిస్ట్ మెడిటేషన్లో కూడా దీన్ని అభ్యాసం చేస్తారు. నిజానికి 10 నిమిషాలు 15 నిమిషాలు అభ్యాసం చేస్తారు. చెయ్యాలి. ఏమిటి అభ్యాసం? ఇప్పుడు మీకు సుతరాము మీకు నచ్చని మనిషి పేరు ఒకటి చెప్పండి నాకు. ఒక ఫలానా వాడు నాకు ఒళ్ళు మంటవాడంటే వాడు చాలా దుష్టుడు, రావణాసురుడు లాంటి వాడు దుష్టుడు, నాకేమీ లైక్ చేయను నేను. ఓకే, ఇప్పుడు కూర్చుని వాడిని తలుచుకుని ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఏమైనా ప్రార్థన చేయాలి ఆయనకి. వాడనకూడదు ఇంకా, ద్వేషంలో వాడంటాం. ఇప్పుడు ద్వేషం పోవాలి కదా ఆయనకని మర్యాద. ఆయనకి పరమేశ్వరుడు సుఖశాంతులను ఇచ్చుగాక. ఏ ఈశ్వర, నాకు నువ్వు సుఖం తర్వాత ఇద్దు కానీ ముందు ఆయనకి ఇవ్వు. ఆయనకి డబ్బు ధనం అంతా బాగా అయ్యి ఆయన హ్యాపీగా ఉండి ఇట్లా చేయి, తర్వాతనే నేను అని ప్రార్థన చేయాలి. అలా కొద్ది రోజులు చేసేప్పటికీ మీకు తెలియని మార్పు మీలో వచ్చేసి మీకే అర్థమైపోతుంది. ఏమిటి, ఆ మనిషి గుర్తుకొచ్చినప్పుడు అసలు మీ మనస్సులో ఇంతకుముందు గుర్తుకొస్తే మనస్సు అంతా కలిచి వేసినట్లు అయిపోయేది, ఇప్పుడు గుర్తుకొచ్చినా కూడా మనస్సు అలా ప్రసన్నంగానే ఉండిపోతుంది అని మీకు తెలిసిపోతుంది. అంటే దాని అర్థం ఏమిటనమాట, మీకు ఆ అంతఃకరణ శుద్ధి బాగా నిర్మాణమైంది అని అర్థం. అటువంటి స్థితి అది. ద్వేషాన్ని ఆ విధంగా న్యూట్రలైజ్ చేయాలి, రాగాన్ని న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేయడం అంటే ప్రభావం లేకుండా చేసేయాలి. రాగం అంటే ఏమిటి, ఏవో ఫ్యాషన్లని లేకపోతే ఆసక్తి ఉంటుంది, ఇది కావాలి అది కావాలని, వస్తువుల మీద మనుషుల మీద ఆసక్తి లేకుండగా నిశ్చింతగా మనకు ఉన్నదాంతో సంతోషపడుతూ హ్యాపీగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. తప్పిస్తే దేని మీద ఆసక్తి పెట్టుకోకూడదు. ఈ విధంగా ఎప్పుడైతే మీరు రాగాన్ని ద్వేషాన్ని బాగా తగ్గించారో, తగ్గిస్తే సరిపడుతుంది, పూర్తిగా పోనక్కర్లా, బాగా తగ్గించాలి. ఇప్పుడున్న లెవెల్లో ఉండకూడదు, వెరీ హై లెవెల్లో ఉంటాయి, అలా ఉండకూడదు. రాగద్వేషాలను ఎప్పుడైతే బాగా తగ్గిస్తారో అప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు
మనస్సు అసలు చెలించనే చెలించదు. ఒకవేళ ఓపెసర్ అంతా చెలించినా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనస్సును ఏకాగ్రం చేయగలుగుతారు. దాన్ని మనస్సంయమ్య అని అంటారు. మనస్సంయమ్య అప్పుడేం చేయాలి? మచ్చిత్త యుక్త ఆశీత మత్పర. ఇది మళ్ళీ క్లాస్లో మనం 14వ శ్లోకం చూస్తూ ఉన్నాము. ప్రశాంతాత్మా విగత భీహి బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. మనః సంయమ్య అంటే మనస్సును నిగ్రహించి. సాధారణంగా మన మనస్సు ఎప్పుడు ఎప్పుడు నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏవో ఒక థాట్స్ ఆలోచనల్లో వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనల్లో 2-3 రకాలు వెరైటీస్ ఉంటాయి. ఎలాగంటే ఒకటి లిస్ట్లెస్ థింకింగ్ అంటారు, అంటే తలాతోకా లేని ఆలోచన ప్రవాహం. దానికి ఏం సందర్భం ఏముండదు, తలాతోక ఏముండదు, ఒక పద్ధతిగా ఏముండదు. ఏదో ఇటు నుంచి ఎటు అటు నుంచి ఇటు జంపు చేస్తూ ఉంటుంది మనస్సు. కోతి ఇటు అటు జంపు చేస్తూ ఉంటుందంటే ఆ కోతికి ఏమైనా ఒక పద్ధతి ఏమైనా ఉన్నట్టు మనకు అనిపించదు. అలాగే మనస్సు కూడా కోతిలాగా ఏదో ఇష్టం వచ్చినట్టు గెంతులు వేస్తూ ఉంటుంది. అది లిస్ట్లెస్ థింకింగ్ అని అంట. అది దానివల్ల మనస్సు యొక్క శక్తి వృథా అయిపోతుంది. తర్వాత సమయం కూడా వృథా అవుతుంది. మనస్సును ఏకాగ్రం చేసేటువంటి ఆ స్థిరత్వం లేకుండా పోతుంది. అది ఒక ఇబ్బంది మనస్సుతో. ఇంతకంటే ప్రమాదకరమైన మరో ఇబ్బంది ఉంది. మనస్సులో ఉండే ఆ ఆలోచన ప్రవాహం, దాన్ని ఏమంటారంటే కంపల్సివ్ థింకింగ్ అని అంటారు. అంటే మనస్సులో ఒక దాని గురించి మీరు ఆలోచిస్తారు, ఆలోచిస్తే మనస్సుకి దుఃఖం కలుగుతుంది. ఆలోచించడం మానేస్తే దుఃఖం ఉండదు. ఇప్పుడు ఫలానా వారు గుర్తు, ఫలానా వ్యక్తి లేకపోతే ఫలానా సంఘటన గుర్తుకొస్తే మనస్సు అంత దుఃఖం కలుగుతుంది, దుఃఖం బాధ కలుగుతుంది. గుర్తుకు రాకపోతే ఏముండదు. తీరా గుర్తుకొచ్చిన తర్వాత మీరు ఆలోచించటం మానేసి ఇంకో దృష్టిలో పడిపోయారనుకోండి, మళ్ళీ దుఃఖం పోతుంది. అంటే అర్థం ఏంటి? ఆ సంఘటన కానీ, ఆ మనిషి కానీ, లేకపోతే ఆ వస్తువు కానీ మనం దాని గురించి చింతిస్తే, చింతించడం ఆలోచిస్తే దుఃఖం కలుగుతుంది, లేకపోతే కలగదు. అది మనకు తెలుస్తూనే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే దుఃఖం ఎక్కడ పుడుతుంది? బయట పుట్టదు దుఃఖం. దుఃఖం మనస్సులో ఆలోచన ప్రవాహం నుండి దుఃఖం పుడుతుంది. అది మనకు అనుభవంలో తెలుస్తూ ఉంటుంది ఆ విషయం. అయితే కొన్ని ఆలోచించడం మానేస్తే దుఃఖం లేదు కదా. నిజమే, ఆలోచించడం మానేస్తే, ఆ సంఘటన ఆలోచించడం మానేసారనుకోండి దుఃఖం ఉండదు. కానీ ఆలోచించడం మానేయలేరు, ఆ ఫోర్స్గా అదే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఒక ఆయన ఎలక్షన్లో పోటీ చేశాడు అనుకోండి, సపోజ్ ఏదో ఎలక్షన్లో పోటీ చేసి నామినేషన్ వేసాడు అనుకోండి. నామినేషన్ వేసిన దానికి ఎలక్షన్ సై రిజల్ట్ వచ్చేదానికి మధ్యలో ఎంత సమయం ఉంటుంది? ఒక నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు ఈయన దేని గురించి ఆలోచిస్తాడు అంటారు? ఎలక్షన్ గురించే ఆలోచిస్తాడు. మధ్యలో ఇటు అటు కొంత గృహాన్ని గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, డబ్బు గురించి, ఇవన్నీ గురించి ఆలోచించినా నెల రోజులు మనస్సు తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, తెలివిగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు దాని గురించే ఆలోచిస్తాడు. ఇంకా వేరే ఆలోచన ఎంత టెన్షన్ పడిపోతాడో మీరు గమనించారా? అలాగే రోగాలు తెచ్చుకుంటారు. సో ఈ విధంగా ఆలోచించటం మానేస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది, కానీ మానేయలేడు. దాన్ని కంపల్సివ్ థింకింగ్ అంటారు. అలాగే కొంతమంది భయపడుతూ ఉంటారు. ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు భయం. భయం కూడా మనస్సు యొక్క ఆలోచన ప్రవాహం నుంచే పుట్టుకొస్తుంది. మీరు సపోజ్ సాధారణంగా ఈ రోజుల్లో భయం అంటే బెంగ వర్రీ అవటం, అవన్నీ కూడా భయంలో భాగమే. భయం అంటే ఊరికే దెయ్యం కనబడితే భయపడమే కాదు, బెంగ. సాధారణంగా పిల్లల గురించి తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు. పిల్లలు బాగానే ఉంటారు, బాగానే చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, చూడండి హ్యాపీగా కూర్చుని వేరు నోట్లో వేసుకుని హ్యాపీగా కూర్చుని ఇటు చూస్తూ దర్జాగా ఉంది అమ్మాయి. అమ్మాయికి దుఃఖమే ఉండదు.
కానీ ఈ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉందో అని తల్లిదండ్రులు వెనబెట్టుకుంటారు. స్కూల్లో సీటు దొరుకుతుందో రాదో, కాలేజీలో సీటు దొరుకుతుందో రాదో, చదువు వస్తుందో రాదో, పెళ్ళి అవుతుందో అవదో, పెళ్ళి అయితే మంచి మొగుడు వస్తాడో రాడో, లేకపోతే మంచి భార్య వస్తుందో రాదు. పూర్వం మొగుడుకు భయపడేవారు, ఇప్పుడు భార్య కూడా భయపడుతున్నారు అంత. సో దేనికో ఒక దానికి అలా బెంగ పెట్టుకోవడం, ఆలోచించినప్పుడల్లా ఆ బెంగ బయటకు వస్తుంది. మనస్సు అంతా కూడా భయంతో బెంగతోటి నిండిపోతుంది. మీరు ఆలోచించడం మానేస్తే బెంగ భయం ఏమీ ఉండదు, కానీ మీరు మానేయలేరు. కాబట్టి ఆలోచించి ఆలోచించి శోకాన్ని తెచ్చుకోవటం, ఆలోచించి ఆలోచించి భయాన్ని తెచ్చుకోవటం, ఇది కంపల్సివ్ థింకింగ్ అని. ఈ విధంగా మనిషి ఆ మనస్సు యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. సంసార ప్రవాహము అంటే సంసారం ఒక ప్రవాహము అని మీరు చెప్తారు, దాన్ని ప్రవాహంగా వర్ణిస్తారు. ఈ ప్రవాహం ఎక్కడుంది? బయట ఏమీ లేదు. ప్రవాహం బయట అంటూ ఏమీ లేదు, బయట ఏదుందో అది లోపలే ఉంది. సో ఈ ప్రవాహము మన మనస్సులోనే ఆలోచనల పరంపర రూపంగా, ప్రవాహ రూపంగా మన మనస్సులోనే ఉన్నది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని ఇప్పుడు చక్కదిద్దాలి, దాని గురించి ఆలోచిస్తున్నాం. అదే టాపిక్, ఆరో అధ్యాయం అంతా అదే టాపిక్. ఈ పరిస్థితిని చక్కదిద్ది ముందు మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను దృష్టాంతం మీకు చెప్పానో లేదో, ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు ఏమిటవి? అవి ఒక పనిముట్టు, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనం. దేనికి సాధనం? నడవడానికి సాధనం. ఇప్పుడు నేను నడిచి లోపలికి వచ్చేస్తాను. నడిచి లోపలికి రావాలంటే కాళ్ళు కదలాలి, కాళ్ళు చలనం వల్ల నడిచి లోపలికి వస్తాను. ఇప్పుడు కూర్చున్నా, కూర్చుంటే ఇప్పుడు ఇంకా నడవనక్కర్లేదు, నా పని అయిపోయింది. అయినా కూడా కాళ్ళు కదిలిపోతున్నాయి అనుకోండి, దాన్ని ఏమంటారు? అది అనారోగ్యం, రోగం అంటారు. మనస్సు కూడా అలాంటిదే. మనస్సు ఒక పనిముట్టు, చాలా సూక్ష్మమైన పనిముట్టు. తద్వారా మనం అనేక విషయాలను తెలుసుకుంటూ ఉంటాము, విషయాలను సంకల్పిస్తూ ఉంటాము. ఆ విధంగా తెలుసుకోవాలన్నా, సంకల్పించాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనస్సుతోటే చేస్తాం. కానీ మనస్సు మన వశంలో లేకుండగా దాని ఇష్టం వచ్చినట్టు అది అలాగా గెంతులు వేస్తూనే ఉందనుకోండి, ఆ పరిస్థితి ఎలాంటిదంటే కాళ్ళు నేను చెప్పిన మాట వినవు, అవి అలా కదిలిపోతూనే ఉంటాయంటే ఎలాగో మనస్సు కూడా అలాంటి. ఆ పరిస్థితి మంచి పరిస్థితి కాదు. కాళ్ళు ఎలా ఉండాలి? నేను నడవమన్నప్పుడు నడవాలి, నేను ఆపేయమన్నప్పుడు ఆపేసేయాలి, అలా ఉండాలి కాళ్ళు. అలాగే ఉంటాయి, సాధారణంగా అలాగే ఉంటాయి. కానీ మనస్సు అలా ఉండడం కష్టం. కాళ్ళు అంటే ఫిజికల్ కనుక, స్థూలం కనుక కొంతవరకు మనం అధీనంలో పెట్టుకోగలుగుతాం. అయినా కొంతమంది అలా పెట్టుకోలేరు కూడా, కొంతమంది ఇలా ఇలా కాళ్ళు ఊపుతూ ఉంటారు, వాళ్ళ అధీనంలో ఉండదు అది. సో అది ఆ రకమైన ఇబ్బంది ఉంటుంది. బట్ మనస్సు అయితే మొత్తానికి కాళ్ళు చేతులు అయితే కొంతవరకు మన అధీనంలో పెట్టుకోగలుగుతాము. మనస్సును అధీనంలో పెట్టుకోవటం మరింత కష్టం. చేతులను కూడా అధీనంలో పెట్టుకోవడం కష్టం. కొంతమంది గోళ్ళు కొరుకుతూ ఉంటారు, మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు గోళ్ళను కొరకడం మానేయమంటే వాళ్ళు మానలేరు, బాగా కొరుకుతూనే ఉంటారు. ఇప్పుడు మానేద్దామని ఎంత ప్రయత్నం చేసినా మానలేరు. సో అంటే ఏమిటి, ఆ మనిషి చేతిలో, మనిషి అధీనంలో చేతులు ఉన్నాయా లేకపోతే చేతుల అధీనంలో వీడు ఉన్నాడా? చేతుల అధీనంలో వీడు ఉన్నాడని అర్థం. మానేయగలిగితే చేతులు వీడి అధీనంలో ఉన్నాయి. సో అదేవిధంగా మనస్సు దగ్గరకు వచ్చేప్పటికి ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. మనస్సు అధీనంలో మనం ఉంటాం, మన అధీనంలో మనస్సు ఉండదు. మన అధీనంలో మనస్సు ఉండాలంటే ఎలాగో చూస్తున్నాండి, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇంతదాకా దీన్ని బంద్ పెట్టాం, ఇప్పుడు అవసరమైంది, తీసి ఆన్ చేసి వాడుకుంటున్నాం. వాడుకోవడం అయిన వెంటనే మళ్ళీ బంద్ పెట్టేస్తాం. మీరు ఆ విధంగా మనస్సుని అవసరమైనప్పుడు వాడుకునే, అవసరం లేనప్పుడు బంద్ పెట్టగలరా? అలా పెట్టగలిగితే మనస్సు మీ వశంలో ఉన్నట్టు. అలా కాకుండా మీ ఇష్టంతో సంబంధం లేకుండా, మీరు ఆలోచించమని చెప్పడంతో సంబంధం లేకుండా మనస్సు అలా గెంతులు వేస్తూ అలజడిని, ఆందోళనని, దుఃఖాన్ని, భయాన్ని సృష్టిస్తూ పోతుందనుకోండి, మనస్సు వశంలో మనం జీవితాన్ని గడుపుతున్నాము అని అర్థం. కాబట్టి మనిషికి అర్జెంటుగా కావలసిన సాధనం ఏమిటంటే ఈ మనస్సు. ఇది ఒక పిచ్చి కోతిలాగా తయారైంది మనస్సు. ఈ మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవడం ఎలాగా? ఇప్పుడు
చూడండి, ఈ లోకంలో ఏదైనా సాధించాలన్నా లేక ఈశ్వరుణ్ణి భక్తి చేయాలన్నా ఆత్మస్వరూపాన్ని జ్ఞానం తెలుసుకోవాలన్నా ఏది చేయాలన్నా మనస్సుతోటే చేయాల్సి ఉంటుంది. లౌకికమైన మనస్సే, వైదికమైన మనస్సే, ఇహమైన మనస్సే, పరమైన మనస్సే. ఆ మనస్సు మన అధీనంలో లేకపోతే ఇహాన్ని మనం సర్దుబాటు చేయలేకపోతాము, పరాన్ని చేయిజార్చుకుంటాము. సాధారణంగా లోకంలో మానవులు ఈ విధమైన ఇబ్బందితోటే సతమతమవుతూ ఉంటారు. ఇది మనస్సు యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలి. ఎలాగ మార్చటము అంటే, ముందు ధ్యానం చేయాలి. ధ్యానం, మెడిటేషన్ చాలా అవసరం జీవితంలో. రోజు రెండు పూటల భోజనం చేసినట్టుగా రెండు పూటల మెడిటేషన్ చేయాల్సిందే. లేకపోతే మనస్సు మన అధీనంలోకి రావటం చాలా కష్టం అవుతుంది. అయితే మెడిటేషన్ చేసేస్తాము, పొద్దున్న 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు మేము కూర్చుని చేసేస్తాము అంటే సరిపడదు అక్కడతోటి. ఆ 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేయగలగాలి అంటే, ఇప్పుడు సాయంకాలం మెడిటేషన్ చేయాలనుకోండి, మీరు రోజంతా ఎలా ఉండాలి? కొంత శాంతంగా ఉండాల్సి ఉంటుంది మనస్సు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు క్లాస్లో, 1.5 అవర్స్ ఇక్కడ కూర్చోగలిగారు అంటే ఇది ఒక ధ్యానం వంటిదే. క్లాసు వినడం కూడా ఒక ధ్యానమే. మిగతా విషయాలని, లౌకిక విషయాలు, ధనానికి సంబంధించినవి, ఇంట్లో కుటుంబానికి సంబంధించినవి, ఎన్నో పనులు ఎప్పుడూ ఉంటాయి. ఆ పనులు ఏమీ అంతమయ్యే పనులు కావు. అయితే మీరేం చేశారు, ఆ పనులన్నింటినీ పక్కన పెట్టేసి, కట్ ఆఫ్ చేసేసి, వీటి సంగతి తర్వాత చూద్దాం, ఈరోజుకి చాలు చేసిన పనులు అని ఒక సెటిల్మెంట్కి వచ్చేసి వచ్చి కూర్చున్నారా లేదా? ఇక్కడ కొంత త్యాగం చేయకపోతే మీరు ఎలా కూర్చోగలుగుతారు? సపోజ్ మీరే ఆలోచించండి, ఆ రోజు మొత్తం మీద మీ మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉండి మీరు ఎవరితోటో దెబ్బలాడ్డమో, కలహము, లేకపోతే శోకము, దుఃఖము, భయము, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో వాటితోటి రోజంతా ఏదో ఇష్యూస్ తోటి సతమతం అయ్యి సాయంకాలం 5 అయితే అప్పుడు మీకు గీత క్లాసుకు వెళ్ళాలనే గుర్తు కూడా రాదు. ఇవాళ గీత క్లాస్ ఉంది వెళ్ళాలి అనే గుర్తు కూడా రాదు. ఒకవేళ గుర్తుకు వచ్చినా ఏమనుకుంటారు, అబ్బే ఇవాళ నా వల్ల కాదండి, ఇవాళ ఇంత గొడవలో పడున్నాను, మనస్సు అంతా కూడా చల్లా చెదరైపోయి అలజడిగా ఉంది, ఇప్పుడు నేను గీతా క్లాసుకు వెళ్ళలేను అని అనుకుని మానేస్తాను. కాబట్టి గీతా క్లాసుకి రావాలంటే కూడా మనస్సు కొద్దో గొప్ప శాంతంగా ఉండాల్సి ఉంటుంది. అలాంటిది మీరు సాయంకాలం కూర్చుని ధ్యానం చేయాలంటే మనస్సు ఎంత శాంతంగా ఉండాలో మీరు ఆలోచించండి. సపోజ్ 5:00 కొంత ఆర్గ్యుమెంట్ అయిందనుకోండి, ఏదో ఆర్గ్యుమెంట్, ఎవరితోటో ఆర్గ్యుమెంట్ అయిందనుకోండి, 6:00 6 గంటలకి మీరు ధ్యానం చేయగలుగుతారా? చేయలేరు. మనస్సు ఒక రకమైన ఎక్సైట్మెంట్లో ఉంటుంది.